హలో ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు గ్రీన్ క్రాస్ ట్యుటోరియల్స్ అండ్ అగ్రిసెట్ గురు ఫేస్బుక్ పేజ్ విజయ్ కుమార్ అగ్రి అకాడమీ సాలూర్ విజయనగరం నుండి నేను మీ విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను సిట్రస్ నిమ్మలో వచ్చే లేకపోతే నిమ్మ పంట నాశించే కీటకాల గురించి మనం తెలుసుకుంటున్నాం గత క్లాస్లో నిమ్మ పంట నాశించేటువంటి కీటకాలు కొన్ని తెలుసుకోవడం జరిగింది మిగిలినటువంటి కీటకాలన్నీ కూడా కీటకాల గురించి వాటి తలకు యాజమాన్యం గురించి ఈరోజు క్లాసులో మనం తెలుసుకుందాం గతంలో చెప్పుకున్నటువంటి క్లాసులో నిమ్మ సీతాకోకు గురించి మనము తెలుసుకుందాం ఆ తర్వాత ఆకు తొలిచే పురుగులు బెరడు తొలిచే పురుగులు అలాగే మంగునల్లి దాంట్లో మళ్ళీ ఆకునల్లి మంగునల్లి అనేటువంటి వాటి గురించి ప్రత్యేకంగా మనం తెలుసుకోవడం జరిగింది ఈరోజు క్లాస్కి వచ్చేసరికి ఏంటంటే మిగిలినటువంటి పెస్ట్లు ప్రముఖంగా ప్రధానంగా నిమ్మ పంటలు ఆశించేటటువంటి మిగిలినటువంటి కీటకాల గురించి తెలుసుకుందాం ఈరోజు క్లాసులో ఏంటంటే చదలు సిట్రస్లో వచ్చేటటువంటి నల్లదోమ అలాగే తెల్ల పులుసు పురుగులు మరియు పిండి పురుగుల గురించి ఈ క్లాసులో మనం చెప్పుకుందాం చద పురుగులు నిమ్మ పంట నాశించేటువంటి చద పురుగులు సాధారణంగా ఇవి మిగిలినటువంటి అన్ని పంటల్లో కూడా ఇదే విధంగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి చెట్లు ఏవైతే ఉంటాయో నిమ్మ కావచ్చు లేకపోతే మిగిలిన ఉద్యానవన పంటలు మనకి ఏదైతే ఉంటాయో వాటన్నిటిలోనూ కూడా చదలు అనేటువంటివి ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి ఎక్కువగా నష్టాన్ని కలిగించేటటువంటి వాటిలో ఇవి కూడా ఒకటి అనమాట శాస్త్రీయనమాలు వచ్చేసరికి ఒడోంటోటెర్మిస్ ఒబెసిస్ మైక్రోటెర్మిస్ స్పీసీస్ అనేటువంటివి చద పురుగులు వీటికి సంబంధించినటువంటి క్రమం ఐసోప్టెరా దీని గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఐసోప్టెరాలో ఉండేటువంటి కీటకాలకి రెక్కలు సమానంగా ఉంటాయి అంటే ఒకే విధంగా ఉంటాయి ఐసో అనమాట ఐసో అంటే అర్థం ఏంటంటే సిమిలర్ అర్థం ఐసో అంటే అర్థం ఏంటంటే సిమిలర్ అని అర్థం అనమాట సిమిలర్ అంటే ఏంటి ఒకే విధంగా ఉండేటటువంటివి అని అర్థం అనమాట ముందు రెక్కలు వెనకరెక్కలు ఒకే విధంగా ఉంటాయి ఏది ముందు రెక్క ఏది వెనకరెక్క అనేది మనం నేరుగా మనం చెప్పడానికి వీలు పడదు అంత సిమిలారిటీ ఉంటుందన్నమాట ఐసోప్టెరాకు సంబంధించినటువంటి కీటకాలకు వీటిలో మనకి తెలుసు కదా ప్రధానంగా ఇవి సాంఘిక వ్యవస్థ కలిగినటువంటి కీటకాలకు మనం చెప్తాం అనమాట సాంఘాన్ని కలిపి ఒకే దగ్గర జీవిస్తూ ఉంటాయి చదువురుగులు అనేటువంటివి ఇవి ఏ విధమైనటువంటి నష్టాన్ని చేస్తే ఒకసారి మనం చూసేటట్లయితే లేత మొక్కల నుంచి ముదురు చెట్ల వరకు ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలెక్ట్ చేస్తూ ఉంటూ ఉంటాయి ఎక్కువగా లేత చెట్లను ఆశించాయి అనుకోండి లేత చెట్లు చేత మొక్కలు చనిపోవడం అనేటువంటిది కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది వీటి తాలూకు ఉద్ధృతి ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అని అంటే తేలిక నేలల్లో వీటి తాలూకు ఉధృతి బాగా ఎక్కువగా ఉంటుంది అలాగే నీటి ఎద్దడి కనుక ఎక్కువగా ఉండేటట్టయితే ఆ ప్రదేశాల్లో వీటి తాలూకు ఉధృతి బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట పిల్ల పురుగులు పెద్ద పురుగులు కాండాన్ని ఆశిస్తూ ఉండడం వల్ల చెట్లు ఎండిపోతూ ఉంటాయి సాధారణంగా ఇవి కాండాన్ని ఆశించి ఆ పైన ఏంటంటే ఒక రకమైనటువంటి గ్యాలరీస్ కట్టుకుంటాయి ఆ గ్యాలరీస్ కట్టుకుని దాని లోపల సంచరిస్తూ ఆ భాగాన్ని అంతటినీ కూడా నష్టపరుస్తూ ఉంటుంటాయి అన్నమాట ఈ బెరడును తినేస్తూ ఉంటాయి ప్రధానంగా ఏంటంటే బెరడును తినేటం ద్వారా మొక్క ఏమవుతుందంటే బలం లేకుండా పోతుందనమాట శక్తిహీనమైపోతుంది చివరి దశకి ఏమవుతాయంటే ఎండిపోవడం చనిపోవడం జరుగుతూ ఉంటుంది లేత మొక్కల్లో దీన్ని మనం ప్రధానంగా చూస్తూ ఉంటాం అనమాట లేత మొక్కల్లో ఈ సమస్య మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది ఈ మొదల దగ్గర మనం చూస్తే దీనికి సంబంధించినటువంటి గూళ్ళు ఎక్కువగా ఏర్పాటు చేసుకుంటుంది అలాగే గుంపులు గుంపులుగా ఉంటూ ఉంటుంది ఏ విధమైనటువంటి నష్టాన్ని కలిగిస్తూ ఉంటూ ఉంటుంది అన్నమాట నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలి నిమ్మ పంటలో చద పురుగులు ఆశించడం వల్ల కలిగేటటువంటి నష్టాన్ని మనం ఏ విధంగా నివారించుకోవాలంటే ఎండిన కొమ్మలు ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పుడు కూడా ఏరి వాటిని దూరంగా తీసుకెళ్ళి కాల్చివేయడం చేయాలి లేకపోతే అనవసరంగా వీటికి అవి ఆశ్రయం కల్పిస్తూ ఉంటాయన్నమాట ఎక్కడైతే ఈ చెట్లపైన వీటన్నిటిపైన గ్యాలరీస్ అని చెప్పాను కదా ఒక రకమైనటువంటి లాంటివి కడుతూ ఉంటాయి పొడవగా గ్యాలరీస్ కట్టుకుంటూ ఉంటాయి మనం ముందు చేయాల్సింది ఏంటంటే ఈ గ్యాలరీస్ అన్నిటినీ కూడా ముందు బాగా రాల్చి అంటే మొత్తం గ్యాలరీస్ అన్నిటినీ కూడా బాగా డిస్టర్బ్ చేసేసి తర్వాత దానిపైన బోర్డు మిశ్రమం లాంటిది ఏదైనా సరే ఒక దాన్ని మనం పోయొచ్చు అలాగే మనము పొలం దున్నుకునేటప్పుడు ఈ అంతర కృషి లేకపోతే అంతర్సేద్యం చేసేటప్పుడు ఏమవుతుంటుందంటే మనకు కనిపిస్తూ ఉంటాయి కొన్ని రకాలైనటువంటి చదల పుట్టలు కనపడతాయి కదా ఎక్కడైతే ఈ చదల పుట్టలు కనపడ్డాయి ఈ చదల పొట్టలు అన్నిటినీ కూడా మనం తవ్వేసేయాలి అది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ పుట్ట ఉన్నంతకాలం అక్కడ తప్పనిసరిగా వాటి తాలూకు పాపులేషన్ అనేటువంటిది ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి చద పొట్టలను ఎప్పటికప్పుడు మనం తొలగిస్తూ ఉండాలి ఎందుకంటే వీటికి సంబంధించినటువంటి లార్వా సారీ రాణి పురుగు అనేటువంటిది ఒకటి ఉంటుంది ఈ రాణి పురుగు అనేటటువంటిది ఆ పుట్టలో ఉంటుందన్నమాట అది భూమికి కనీసం రెండు అడుగులు మూడు అడుగులు లోతులో కూడా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయన్నమాట కాబట్టి ఆ రాణి పురుగు అనేటువంటిది పుట్టలో ఉన్నంతకాలం పాపులేషన్ అనేటువంటిది విపరీతంగా పెరగడాన్ని మనం గమనిస్తూ ఉంటాం కాబట్టి ఎప్పటికప్పుడు పుట్టలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసుకోవడం వీలైతే ఆ పుట్టలన్నిటిని కూడా రాణి పురుగుతో సహా తొలగించడం చేస్తే తప్ప ఇటువంటి అటాక్ నుంచి మనం తప్పించుకోలేము అనమాట ప్రధానంగా తేలిక నేలల్లో సాగు చేసేటటువంటి ఉద్యానవన పంటల్లో దీని తాలూకు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా చేస్తే బాగుంటుందన్నమాట దాంతోపాటు ఏంటంటే ఈ కుళ్ళని సేంద్రియ ఎరువులు ఎప్పుడైనా సరే మనం సేంద్రియ పదార్థం నేలకు అందించినప్పుడు అది బాగా కుళ్ళిపోయిందై ఉండాలి అప్పుడు బాగా మాగినటువంటి సేంద్రీయ పదార్థాన్ని మనం నేలకు అందించాలి అలా కాకుండా కనుక బాగా కొళ్ళనటువంటి సేంద్రీయ పదార్థాన్ని వీటిని మనము చెట్లకు వేసామనుకోండి ఆ టైంలో కూడా చెద పురుగులు పెరిగేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని మనం గ్రహించాలన్నమాట కాబట్టి కొళ్ళనటువంటి సేంద్రీయ పదార్థాలు ఎప్పుడు కూడా చెట్లకి వేయకూడదు బాగా మాగిపోయిన కుళ్ళిపోయినటువంటి పదార్థాలని మాత్రమే మనం ఉపయోగించాలి తప్ప ఎటువంటి ఎలా అలా ఉండేదాన్ని మనం ఉపయోగించడానికి లేదనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎలాగా మందుల వల్ల ఎలా కంట్రోల్ చేయొచ్చానంటే పస్ దీనికి బాగా పనిచేస్తుంది అనమాట ట్వంటీ ఈసీ ద్రావణాన్ని తీసుకుంటాం ఆరు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి చొప్పున కలుపుకుంటాం ఈ పురుగు గూడు కట్టినటువంటి ప్రాంతంలో మనం వాటిని పోయడం ద్వారా డ్రెంచింగ్ చేయడం ద్వారా చాలా వరకు మనం అరికట్టవచ్చు అనమాట ఈ చెద పురుగుల నివారణలో ప్రధానంగా మనకి క్లోరిఫైర్ పస్ అనేటటువంటిది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది సో ఈ క్లోరిఫైర్ పస్ అనేటువంటి ద్రావణాన్ని తీసుకుంటాం ఆరు మిల్లీ లీటర్లు నీటికి తీసుకొని పురుగులు ఎక్కడైతే గూడ్లు కట్టాయో ఆ ప్రాంతంలో వాటిని మనం పోయడం ద్వారా చాలా వరకు వీటిని నివారించుకోవచ్చు అనమాట ఇది మనకి బాగా ఉండేటువంటిది ఇది ఎక్కువగా దీని తాలూకు ఉధృతి ఎప్పుడు కూడా ఎండాకాలంలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది బత్తాయి తోటలు నిమ్మ చెట్లు వీటి తాలూకు మొదలపైన ఈ చెదలనేటువంటివి మనకు బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ గ్యాలరీస్ అనేటటువంటి నిర్మించుకోవడం అలాగా పైన ఉండేటువంటి బెర్రడంతటిని కూడా గోకి తినడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాయి దీనికి బాగా పనిచేసేది ఏంటంటే క్లోరిపైర్పస్ అనమాట సో క్లోరిపైర్పస్ మనం ఉపయోగించడం ద్వారా మ్యాక్సిమం వీటి తాలూకు బెడద నుంచి మనం కాపాడుకోవచ్చు అన్నిటికంటే ప్రధానం ఏంటంటే పురుగు ఏదైతే ఉందో దాన్ని చంపి బయటికి తీస్తేనే తప్ప మనం వీటి తాలూకు ఉధృతిని మనం కా ఉధృతి నుంచి బయట పడలేము అనమాట కాబట్టి ఏదైతే మనకి తేలిక నేలల్లో సాగు చేసేటటువంటి ఉద్యానవన పంటల్లో తప్పనిసరిగా మనం ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే చద పురుగులే మన తోటని చంపేస్తాయి అదే కొత్తగా వేసినటువంటి మొక్క తోటలు అనుకోండి అవి మరింత దీని ప్రభావానికి గురయ్యి వెంటనే చనిపోయేటటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అందరికీ కూడా క్లాస్కి అటెండ్ అయినటువంటి వారందరికీ కూడా వెల్కమ్ నిన్న కొన్ని కారణాల వల్ల నేను క్లాస్కి రాలేకపోయాను బహుశా మీరు అందరూ చూసి ఉండొచ్చు కాకపోతే నిన్న రెండు గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి కండక్ట్ చేసాం కాబట్టి కొంచెము టైము దానికోసం స్పెండ్ చేయడం జరిగిందనమాట కాబట్టి నిన్న రాలేకపోవడం జరిగింది సో మీరు అందరూ కూడా ఈ గ్రాండ్ టెస్ట్లు రాస్తున్నారని అనుకుంటున్నాను కాకపోతే ఎక్కువ మంది రాస్తే ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది వీలైనంత వరకు అందరూ రాయడానికి ప్రయత్నించండి తర్వాత ఎప్పుడో రాద్దాం అని అంటే కాదు నేను పెట్టినటువంటి గ్రాండ్ టెస్ట్లు అన్నీ కూడా నేను ఆన్లైన్లోనే ఉంచాను అవన్నీ కూడా ఇంకా వాటిని తీసేయలేదు కాబట్టి మీరు మన వెబ్సైట్కి వెళ్ళండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ గ్రీన్ క్రాస్ ఫౌండేషన్ డాట్ ఇన్ ఇది మన వెబ్సైట్ ఈ వెబ్సైట్లోకి వెళ్తే కనుక మీకు ఎప్పుడూ అక్కడ అవి కనిపిస్తూ ఉంటాయి మనము కొంత సెర్చ్ చేయాలి మనం కొంత ముందుకెళ్తూ ఉండాలన్నమాట మొదట్లో ఉన్నంత ఇది దూకుడు ఇప్పుడు నాకు కనిపించట్లేదు ఎవరిలో కూడా ఆన్లైన్ క్లాసులు కానీ ఆన్లైన్ ఎగ్జామ్స్లో కానీ చాలా దూకుడు అనేటువంటిది గమనిస్తూ ఉండేటువంటి వాళ్ళు అనమాట కానీ ఇప్పుడు చూస్తే ఏంటంటే చాలా వరకు అంతా చెప్పబడిపోయారు ఇంకా ఎగ్జామ్స్ రాలేదు ఏమీ రాలేదు ఏమీ లేకపోయినా సరే అందరూ చప్పబడిపోయినట్టుగా కనిపిస్తుంది అనమాట కాబట్టి అది కరెక్ట్ కాదు మీరు దయచేసి ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే అది ఇండివిజువల్గా కదా రేపు ఉదయం ర్యాంక్ రావాలంటే మనకే వస్తుంది ఇప్పుడు అందరూ కలిపి చదివినంత మాత్రాన గ్రూప్కి ర్యాంక్ ఇవ్వరు కదండి ఎవరు కూడా సో అలా కాదు మన ఇండివిజువల్ ఇది మనం చూసుకోవాలి కాబట్టి వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అనేటువంటిది లేదు నాకు కనీసం ఇద్దరు ముగ్గురు వచ్చినా నేను క్లాస్ చెప్పటం లేదా ఆన్లైన్కి వచ్చేటప్పుడు తర్వాత ఎంతోమంది చూస్తారు అది తర్వాత విషయం ఆన్లైన్లో రెగ్యులర్గా ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీరు డైరెక్ట్గా వినడం అనేటువంటి దాంట్లోనే ఒక మజా అనేటువంటిది ఉంటుందన్నమాట అంటే తర్వాత విన్న వాళ్ళలో అది ఉండదని కాదు సమయం లేకపోయి కొంతమంది లేకపోతే ఇప్పుడు మీరు ఏదైనా డౌట్ అడిగితే నేను చెప్పగలను తర్వాత అడిగినటువంటి వాళ్ళకి మళ్ళీ వీడియోలు చెప్పాలి తప్ప ఇది ఉండదు అనమాట కాబట్టి ఆన్లైన్ విధానం అనేటువంటిది అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి గత నాలుగేళ్లుగా ఈ ఆన్లైన్లో మన అగ్రికల్చర్ విద్య కోసం చాలా ప్రయత్నాలు అనేటువంటివన్నీ చేస్తున్నాం నా వీడియోలన్నీ కూడా దాదాపు నాలుగైదేళ్ళుగా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట అప్పటికప్పుడు కొంత కొంతమంది మాత్రమే వాటిని ఉపయోగించుకుంటున్నారు అందరూ రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలి మన ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ పెడతాం వాటిని కూడా ఉపయోగించుకోండి అంటే తక్కువ మంది రాస్తున్నారు నేను గమనిస్తున్నాను అనమాట అది కరెక్ట్ కాదు ఎంతమంది వచ్చారు అనేది ఎప్పుడు ఇది కాదు మిగతా వాళ్ళతో మీరు ఎప్పుడు కూడా కంపారిజన్ చేసుకోకూడదు ఎక్కువ మంది రావట్లేదు అవన్నీ మీకెందుకు మీరు సరిగ్గా దీనివల్ల బెనిఫిట్ పొందుతున్నారా లేదా అనేటువంటిది చూసుకోండి ఇంత టైం దీనికోసం స్పెండ్ చేయడం అంటే అని అనిపించవచ్చు కొన్ని సందర్భాల్లో నిమ్మలో ఆశించేటువంటి కీటకాల గురించి గంట సేపు క్లాస్ ఏంటి అని అనిపించవచ్చు మీకు అంత ప్రయత్నం చేయాలి ఎప్పుడైనా సరే నిమ్మలో అంటే కేవలం నిమ్మ నాశించేటువంటి పెస్ట్లే ఉండవు కదా మిగిలినటువంటి పంటలు నాశించే పెస్టులు ఉంటాయి మిగిలిన వాటి గురించి కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంటుంది ఒక ఒక కీటకము లేకపోతే ఒక ఒక పెస్ట్ అనేటటువంటిది దాని తాలూకు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఎలాగ అటాక్ చేస్తుంది ఎలాగ మనం నిర్మూలించాలి అనే దాని మీద మనకు ఒక సమగ్రమైనటువంటి ఐడియా వచ్చిందనుకోండి అప్పుడు తప్పనిసరిగా మనం ఒక దానికి ఏదైనా సొల్యూషన్ మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో కూడా మనకి అప్పుడు ఆటోమేటిక్గా తడుతుందనమాట ఓహో ఈ పంటలు ఇలా వస్తే మనం ఈ విధమైనటువంటి రక్షణ చర్యలు తీసుకున్నాం కాబట్టి ఈ పంటలు వచ్చేటప్పటికి ఈ విధంగా మనం తీసుకోవాలి ఇది చాలా ఈజీ అవుతుంది ఇలా కాకుండా ఏంటంటే తలా తోక లేకుండా చదివి మనకి మార్కులు తెచ్చుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నాలు ఏమి కూడా చేయొద్దు అలా చేసిన వాళ్ళు ఎవరికి కూడా సరైనటువంటి మార్కులు రావు కేవలం బిట్లు మాత్రమే గుట్ గుర్తు పెట్టుకుని వెళ్ళి రాసేద్దాం అనుకుంటే కుదరదు నీకు ఎప్పుడైతే సరైనటువంటి బేస్ లేదో ఎప్పటి పరిస్థితుల్లో కూడా మనం ఆన్సర్ సరిగ్గా చేయలేము అది బాగా గ్రహించండి అందుకే నేను ఈ కోర్సులు ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను మరి ఎప్పటి నుంచో చెప్తున్నాం కదా ఎందుకు మనకి మళ్ళీ ఏం చెప్తాం బోర్ కొడుతుంది చిరాగ్గా ఉంటుందని నేను మానేట్లేదే నేను ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకుని మరి ఆన్లైన్లో మీకోసం క్లాసులు చెప్పడం అనేటువంటిది జరుగుతుందనమాట వాటిని ఉపయోగించుకోండి మీకు అన్నీ కొన్ని కొన్ని సందర్భాల్లో మంచిగా చెప్పిన వాళ్ళు ఉండొచ్చు మంచిగా చెప్పలేనటువంటి వాళ్ళు ఉండొచ్చు ప్రతిదానికి ఇది ఒక పారామీటర్ లాగా ఉంటుందన్నమాట బాగా చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి ఎంటమాలజీ అయ్యో వీడు కొంచెం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి ఉన్న దాంట్లో ఏదో మేనేజ్ చేసుకుంటున్నాడు అని అనుకుంటారు అలాగే సరిగ్గా చెప్పలేనటువంటి పరిస్థితి ఉందనుకోండి మీకే తెలిసిపోతుంటుంది మా టీచర్లు ఇలా చెప్పారు నిజానికి ఇలాగ చెప్పాలన్నమాట అనేటువంటి ఒక ఇది మీకు వస్తుంది అప్పుడు కాబట్టి ఇది ఒక పారామీటర్ లాగా ఉంటుంది ఏదో ఒకటి చేస్తేనే కదా అక్కడ మనకు తెలుస్తుంది మంచా చెడ అనేటువంటిది తెలుస్తుంది సో నేను ఒక క్లాస్ పెట్టాను అది స్టాండర్డ్స్కి అనుగుణంగా ఉందా లేకపోతే బిలో స్టాండర్డ్స్ ఉందా అనేటటువంటిది నేను అసలు అప్లోడ్ చేస్తేనే కదా తెలుస్తుంది నేను చెప్తేనే కదా మీకు తెలుస్తుంది కాబట్టి ఆ విధంగా అది నాకు ఒక లాగా ఉంటుందన్నమాట అలాగే మీకు కూడా తెలుస్తుంది ఓహో ఈ విధంగా చదవాలి లేకపోతే ఇది పరిస్థితి అని ఎంటమాలజీలో ఎంతోమందికి ఎప్పుడు కూడా చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయన్నమాట అలాగే చదివి ఏదో ఒక విధంగా పాస్ అయిపోతూ ఉంటారు ఇటువంటి కోర్సులు ఏంటంటే చెప్పడానికి ఆ టీచర్లు కూడా పెద్దగా ఇష్టపడరు అనమాట ఎందుకు ఏ చెప్పిందే చెప్పాలి చెప్పిందే చెప్పాలి మళ్ళీ మళ్ళీ చెప్పాలి కాబట్టి బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది సాధారణంగా కాబట్టి ఏంటంటే పదే పదే చెప్పడానికి టీచర్లు కూడా అంతగా సుముఖంగా ఉండరన్నమాట మిగిలినటువంటి చిన్న చిన్న కోర్సులు తీసుకుని వాటిని కంప్లీట్ చేద్దామని చూస్తూ ఉంటారు కాబట్టి అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి నేను ఈ కోర్సు ఎంచుకోవడం జరిగింది ఇది ఎంతో కాలంగా మేము చెప్తున్నాం కాబట్టి దాంట్లో ఉండేటువంటి మెలకువలు మాకు కొద్దిగా తెలుస్తుంటాయి కాబట్టి మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట వెళ్ళినంత వరకు మిగిలినటువంటి వారికి కూడా షేర్ చేసి వాళ్ళు కూడా వినేటట్టుగా చేయడం అది మీ విధి అర్థమైందండి చెప్పడం వరకే నా ఇది తప్ప ఇవన్నీ ప్రమోషన్ కూడా నాది కాదు మీరు ఉపయోగించుకునేటువంటి వాళ్ళు ఉపయోగించుకోండి ఇంకా మిగిలినటువంటి వాళ్ళకి షేర్ చేయాలనేటువంటి వాళ్ళు షేర్ చేయండి దయచేసి సో నిన్న ఈ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడము వీటన్నిటి వల్ల రాలేకపోవడం జరిగిందనమాట నిన్న ఒకరోజు బ్రేక్ వచ్చింది ఆల్మోస్ట్ మనకి ఏంటంటే వన్ మంత్ నుంచి ఈ పాఠాలన్నీ కూడా నేను చెప్తున్నాను దయచేసి గుర్తించండి వన్ మంత్ నుంచి ఏ రోజు కూడా మనం ఆపకుండా ప్రతిరోజు ఒక గంట గంట కంటే ఎక్కువ సమయాన్ని నేను కేటాయించడం అనేటువంటిది జరుగుతుందనమాట ప్రతిరోజు కూడా కంటిన్యూగా మీరు ఒకవేళ మన పాత పోస్టులన్నీ కనుక అబ్జర్వ్ చేసేటట్టయితే గత ఒక నెల రోజులుగా మనం అన్నీ కూడా తప్పకుండా చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది నాకు తెలిసి చాలామందికి ఇది బెనిఫిట్గా ఉంటుంది విద్యార్థులతో పాటు చాలామంది ఫార్మర్స్ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళ నుంచి ఎక్కువ ఫీడ్బ్యాక్ మనకి వస్తుందనమాట అలాగని చెప్పి కేవలం వాళ్ళ కోసమనే కాదు ఇది అందరికీ ఎందుకంటే ఒక దగ్గర అంటూ ఒక ఇది ఉందనుకోండి దానికి సంబంధించినటువంటి విషయం అప్పుడు అందరికీ కూడా తెలుస్తుంది మంచి ఏంటి చెడు ఏంటి అనేటువంటిది దాన్ని బట్టి మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి ఇది గ్రహించండి సరే మన పెస్ట్లోకి వెళ్ళిపోదు మళ్ళీ క్లాస్ మధ్యలో డివియేట్ అవ్వకుండా పెస్ట్లోకి వెళ్ళిపోదు జాగ్రత్తగా వినండి ఒకవేళ లైవ్కి రాలేకపోయినా ప్రాబ్లం అయితే ఏం లేదు తర్వాత అయినా సరే మీరు జాగ్రత్తగా చూస్తే సరిపోతుంది అనమాట అనేక మంది నాకు పేరెంట్స్ ఫోన్ చేస్తుంటారు మాకు ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ ఏదైనా చూపించండి ఇంటి దగ్గర ఇళ్ళని చదవటం లేదు ఏంటి అని చెప్పేసి మరలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను ఇక్కడ ఈవినింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి వీలైతే వాటికి అటెండ్ అయ్యేటట్టు చేయండి అని చెప్పి దీన్నే మనం ఎందుకు ఎంచుకోవడం జరిగిందంటే ఫేస్బుక్ అకౌంట్స్ ఇప్పుడు అందరికీ ఉంటున్నాయన్నమాట అంటే నాకు తెలిసి అగ్రికల్చర్లో చాలామందికి చెప్పాను కదా స్మార్ట్ ఫోన్సే లేవు చాలామంది పేద విద్యార్థులకి స్మార్ట్ ఫోన్సే లేవు అనమాట కానీ మరి ఏం చేస్తాం ఇప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి ఏంటంటే ఒక ఏదైనా ఒక మాధ్యమం ఉండాలనేటువంటి ఉద్దేశంతో వీటన్నిటినీ కూడా ఇలాగ నేను చేయడం జరుగుతుంది ఎప్పుడైనా సరే ఒకవేళ ఇప్పుడు వినకపోయినా కొన్ని కొన్ని రోజుల తర్వాత అయినా ఎప్పుడైనా మొబైల్ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వింటే సరిపోతుంది ఈ క్లాసులన్నీ కూడా ఇది ఒక రకమైనటువంటి పాడ్కాస్ట్ లాంటిది అనమాట మన తెలుగులో ఎంతకన్నా మనము చేసేటువంటిది కూడా కాదు ప్రజెంట్ ట్రెండ్ అంతా కూడా పాడ్కాస్ట్లు అని ఉన్నాయి సో ఏంటంటే అందులో ఆడియో రూపంలో వీలైనంత సమాచారాన్ని ఇవ్వడమే పాడ్కాస్ట్ అనేటువంటిది కాబట్టి మనకు సంబంధించి ఈ విధమైనటువంటి పాడ్కాస్ట్ ద్వారా మనం ముందుకొచ్చాం థ్యాంక్స్ టు ఫేస్బుక్ అనమాట ఇంత సులువుగా సమాచారాన్ని మీ అందరికీ ఇచ్చేటటువంటి ఏర్పాటు వీడియో అయితే బాగానే ఉంటుంది కానీ నాకు వీడియో కన్నా ఆడియోనే కన్వీనియంట్గా అనమాట వీడియో క్లాసులు కూడా మధ్యలో నేను వస్తాను నా నెట్ కనెక్షన్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఆ వీడియో రూపంలో కూడా మీ ముందుకి రావడానికి ప్రయత్నం చేస్తాను సరేనా సో క్లాసులోకి వెళ్ళిపోదాం ఈరోజు నిమ్మ పెస్టులన్నీ ముగించేద్దాం నల్లదోమ తర్వాత ఏంటంటే సిట్రస్లో వచ్చేటటువంటి నల్లదోమ అనమాట దీని తలకు శాస్త్రీయనామం ఏంటంటే అల్యూరో వాగ్లూమి శాస్త్రీనామం కొత్తది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అల్యూరో కాంతస్ సాధారణంగా మనం ఎంతవరకు ఏం చేసాం లోబస్ అని చూసుకున్నాం అవన్నీ కూడా తెల్లదోమలు ఎల్యురో కాంతస్ అని వచ్చేదేమో నల్లదోమ బాగా గుర్తుపెట్టుకోండి అల్యూరోలోబస్ బారోడెన్సిస్ ఎల్యూరోలోబస్ అని చదువుకున్నాం కదా మనకి చెరకులు కానీ వీటిలో వచ్చేటటువంటి తెల్లదోమల గురించి మనం చదువుకున్నాం అవన్నీ కూడా ఎల్యూరో లోబస్ నల్లదోమ వచ్చేసరికి ఏంటంటే ఎల్యూరో కాంతస్ అనమాట ఎల్యూరో కాంతస్ వాగ్లూమి దీని దీని తలకు నామం అనేటువంటిది దీనికి ఇంతకు ముందు ఉండేటువంటి పేరేంటంటే డై ఎల్యూరోడ్స్ సిట్రీ దీన్నే బ్లాక్ ఫ్లై అని చెప్పేసి మనం అంటూ ఉంటాం అనమాట బ్లాక్ ఫ్లై నల్లదోమ అని అంటాం వైట్ ఫ్లై ఎలా ఉందో బ్లాక్ ఫ్లై ఇది కూడా ఒక దగ్గర ఎక్కడైనా నోట్ చేసుకోండి ఇది ఎలా ఉంటుంది మనం ఒకసారి చూద్దాం క్రమం వచ్చేసరికి హోమోప్టెరా అనమాట పెద్ద పురుగులు చిన్నగా నల్లగా ఉంటాయి నల్లదోమ కదా రెక్కల అంచులు వెంబడి తెల్లని చారలు అనేటటువంటివి ఉంటాయి సో నల్లదోమలు వీటి తాలూకు ఉండేటువంటి రెక్కలు ఏవైతే ఉంటాయో ఈ రెక్కల అంచుల దగ్గర కొంచెం తెల్లటిగా ఉండేటటువంటి చారలు అనేటువంటివి ఉంటాయి ఈ పిల్ల పురుగులు కూడా ఎలా ఉంటాయంటే నల్ల రంగులో ఉంటాయి ఇవి ఆకుల నుండి రసాన్ని ఎక్కువగా పిలుస్తూ ఉంటాయి ఆకుల నుండి రసాన్ని పీల్చడం ద్వారా ఏంటంటే ముడుచుకొని పోవడం జరుగుతుంది ఆకులు అనేటటువంటివి సో ఈ నల్లదోమ తాలూకు విసర్జన ఒకటి ఉంటుంది అనమాట ఈ విసర్జన నుంచి వెలువడేటటువంటి తేనెలాంటి పదార్థం ఆకుల పైన పడుతుంది మన ఇంతకుముందు రసం పీల్చేటువంటి పురుగుల్లాగానే సో అలాగా పడినందువల్ల సిలింధ్రం పెరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే నల్లని బూజు అనేటువంటిది ఏర్పడుతుంది అంటే మసి తెగుల్లాగా ఏర్పడుతుందనమాట మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా సేమ్ ప్రాసెస్ జరుగుతుంది దానివల్ల ఏం జరుగుతుంది కిరణజన్య సంయోగక్రియ అనేటువంటిది జరగదు అలా జరగకపోవడం వల్ల ఏమవుతుంది చెట్లు అనేటువంటివి క్షీణించడం జరుగుతూ ఉంటుంది ఆకులు ఏమవుతాయంటే ముదరకు ముందే అవన్నీ రాలిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ నల్లదో మాసించినటువంటి చెట్లలో చూసేటప్పుడు ఏంటంటే ఈ పూత దానికి సంబంధించినటువంటి కాయ పరిమాణము నాణ్యత ఇవన్నీ కూడా కంప్లీట్గా తగ్గిపోయి మార్కెట్లో ధర అనేటువంటిది బాగా తక్కువ పలుకుతుంది కొన్ని సందర్భాల్లో అసలు ధర అనేటువంటిదే ఉండదు ఇది ఈ విధంగా ఏదైనా నష్టాన్ని కలెక్ట్ చేస్తూ ఉంటుంది సో దీని తాలూకు పిల్ల పురుగులు ఏం చేస్తాయని చెప్పుకున్నాం లేత ఆకుల నుండి రసాన్ని పీల్చి చెట్లకు విపరీతమైనటువంటి నష్టాన్ని కలెక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది సో నల్లదొమ్మ అనేటటువంటిది పెద్దగా ఏం ఉండదు బాగా చిన్నగా ఉంటుంది చిన్నగా ఉంటుంది కొంచెం ఇదేంటంటే నలుపు రంగు మరియు ఊదా రంగు షేడ్లో ఉంటుందన్నమాట మనం బాగా గుర్తుపెట్టుకునేటైతే ఏంటంటే నలుపు రంగు ఊదా రంగు షేడ్ కలిగి ఆ ఉంటుంది సో చెప్పుకున్నాం కదా ఆకుల నుండి రసాన్ని పేల్చడం వల్ల ఆకులన్నీ కూడా ఏమవుతాయంటే ముడుచుకొని పోవడం జరుగుతుంది ముందే ఇవన్నీ కూడా రాలిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఒక్కొక్కసారి ఏంటంటే వీటి ఉధృతి బాగా ఎక్కువ ఉన్నప్పుడే ఇవి విసర్జించే ప్రద పదార్థం పైన నల్లని భూజ ఏర్పడడము కిరణజన్య సంయోగక్రియ జరగకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట ఇది ఇంకా ఎక్కడ ఎక్కువగా మనకి నష్టాన్ని కలగజేస్తుంది అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే నీరు ఇంకా లేనటువంటి నేలల్లో నీరు సరిగ్గా ఇంకలేనటువంటి నేలల్లో కనుక మనం తోటలు పెంచామనుకోండి ఆ తోటల్లో ఈ పురుగుల తాలూకు ఉధృతి ఎక్కువగా ఉంటుందని మనం గ్రహించాలి నీరు లేనటువంటి పొలాల్లో నీరు ఇంకని పొలాల్లో ఉండేటువంటి అక్కడ మనం పెంచేటటువంటి తోటల్లో నీరు లేనటువంటి పరిస్థితుల్లో నీరు ఇంకని భూములు అని పెట్టుకోవాలి మీరు బుక్లోకి రాసుకుంటే నీరు ఇంకని భూములు లో ఉధృతి ఎక్కువగా ఉంటుంది అది బాగా గుర్తుపెట్టుకోండి అదనమాట దాంతోపాటు ఏంటంటే ఇది ఏదే టైంలో ఎక్కువగా ఆశిస్తుందంటే ఆగస్టు నుంచి మార్చి వరకు అంటే ఈ నిమ్మలో చిగురు వచ్చేటటువంటి దశల్లో ఎక్కువగా ఆశిస్తుంది ఎందుకు చిగురాకులు దీనికి బాగా ఇష్టం చిగురాకుల్లో ఉండేటటువంటి రసాన్ని పీల్చుకోవడం అంతకంటే ఇష్టం అనమాట కాబట్టి ఏ విధమైనటువంటి నష్టాన్ని కలగజేస్తూ ఉంటుందన్నమాట కాబట్టి మనం ఏం చేయాలి దీన్ని నివారించుకోవాలంటే కొన్ని కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలన్నమాట ఈ తొలకరి వానలు పడకముందే మనం ఏం చేయాలి ఎండిపోయినటువంటి కొమ్మలు మిగిలినటువంటి వాటర్ షూట్స్ అని అంటాం నీటి కొమ్మలు అంటారు కదా అవన్నిటినీ కూడా మనం కత్తిరించుకోవాలి మొక్కకి ఏంటంటే బాగా లోపలంతా కూడా కంజెస్టెడ్గా ఉండకుండా ఖాళీగా ఉండేటట్టుగా చేయాలి గాలి బాగా ఆడేటట్టుగా చేయాలన్నమాట ఈ ఎండిపోయినటువంటి కొమ్మలు అలాగే ఈ వాటర్ షూట్స్ ఇవన్నీ ఉండడం ద్వారా ఏమవుతుందంటే అది బాగా గుబురుగా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట అటువంటి పరిస్థితుల్లో దీని తాలూకు ఉధృతి బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ గుబురుదనం లేకుండా మనం చేయాలి లోపలంతా కూడా గాలాడిటేట్ చేయాలి అని అంటే ఆ ఎండిపోయిన కొమ్మలను తొలగించాలి మిగిలినటువంటి వాటర్ షూట్స్ అన్నీ కూడా తొలగించాలి ఇవన్నీ చేసినప్పుడు బాగా ఈ పురుగుతాలకు ఉధృతి అంత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం అయితే లేదనమాట ఒకవేళ మందులు కనుక మనం పిచికారీ చేయాలనుకుంటే ఏం చేయొచ్చు ప్రొఫెనో తీసుకోవచ్చు రెండు మిల్లీ లీటర్లు లేదా క్లోరిపేర్ పాస్ అయితే టూ పాయింట్ ఫైవ్ మిల్లీ లీటర్స్ తీసుకోవచ్చు ఇమిడాక్లోబ్రిడ్ అయితే పాయింట్ టూ ఫైవ్ మిల్లీ లీటర్లు తీసుకోవచ్చు ఎసిఫెట్ అయితే ఒక గ్రాము తీసుకోవచ్చు అనమాట అంటే ఇవన్నీ కూడా దానికి ప్రిఫరబుల్లే కాబట్టి అవసరమైన ఏదో ఒక మందుని తీసుకొని ఆ తర్వాత దాన్ని బట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే ఏదో ఒక మందుని తీసుకోవడం ఆ మందుని తీసుకెళ్ళి మళ్ళీ పిచికారీ చేయడం ఒకవేళ కనుక మళ్ళీ పిచికారీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే మందుని మార్చి పిచికారీ చేయడం అనేటువంటిది మంచిది అనమాట ఎప్పుడైనా సరే మనం ఈ మందులు పిచికారీ చేసేటప్పుడు ఏం చేయాలి ఆకులు అడుగు భాగం బాగా తడిచేటట్లుగా పిచికారీ చేయాలి అడుగు భాగం అంటే కేవలం అడుగు భాగం మాత్రమే కాదు ఆకు పైన కింద బాగా తడిచేటట్లుగా మనం పిచికారీ చేయాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి పై భాగం తడవాలి క్రింది భాగం కూడా తడవాలి సాధారణంగా మనం చేసేటటువంటి స్ప్రేయింగ్లు ఎలా జరుగుతుందంటే కేవలం పై భాగం మాత్రమే తడిచేటట్టు చేస్తాము అది కూడా చాలా తక్కువ పరిమాణం మందు ద్రావణం పరిమాణం తక్కువ ఒకసారి ఇలా జస్ట్ ఒక ఇది ఇచ్చుకుంటే వెళ్ళిపోతాం అనమాట సరైనటువంటి పరిమాణం సరిపోదు కేవలం పై భాగంలో మాత్రమే మందు పడుతుంది దానివల్ల పురుగు ఉధృత ఏమి కూడా తగ్గదన్నమాట కాబట్టి మనం ఏం చేయాలి ఎప్పుడైనా సరే మందు పిచికారీ చేసేటప్పుడు ఆకు తాలూకు పై భాగం తడవాలి అలాగే క్రింది భాగం కూడా బాగా తడిచినప్పుడే దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట లేకపోతే ఏ విధంగా మనం కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉండదు సో అందువల్ల ఏంటంటే అంతా బాగా పూర్తిగా తడవాలి అని అంటే ఎకరానికి మనం మొన్న చెప్పుకున్నట్టుగా ఎకరానికి రెండు వందల లీటర్ల మందు ద్రావడాన్ని తప్పనిసరిగా పిచికారీ చేస్తే తప్ప చెట్టు మొత్తం కూడా తడిచేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి చెట్టు అంతా బాగా తడిచినట్టుగా కనుక మనం ఏదైతే మనం కీటకాల గురించి చెప్పుకుంటున్నామో వాటన్నిటినీ కూడా మనం సమర్థవంతంగా నిర్మూలన చేసుకోవచ్చు అనమాట సిట్రస్లో నల్లదోమ ఇంతకు ముందు ఉండేటటువంటి సిలబస్లో నల్లదోమ గురించి అయితే లేదు దీన్ని ఇప్పుడు ఇంక్లూడ్ చేశారనమాట అల్యూరో కాంతస్ వాగ్లూని ఇది శాస్త్రీయ నామండి అది కూడా దీని తాలూకు నామమే కాబట్టి ఎల్యురోలోబస్ బారోడెన్సిస్ అనేటువంటిది మనం ఇంతకు ముందు రోజుల్లో చూసాం అంటే అంటే ఇంతకుముందు మనము తెల్లదోమకు సంబంధించి ఎల్యూరో లోబస్ అని చూసాం దీనికి వచ్చేసరికి ఏంటంటే ఎల్యూరో కాంతస్ వాగ్లూని వ్యాగ్లూని నామం బాగా గుర్తుపెట్టుకోండి దీన్ని ఎల్యూరోలో ఎల్యూరోలోడ్స్ ఈ పేరు కూడా రాసుకోండి డై ఎల్యూరోడ్స్ సిట్రీ దీని తాలూకు శాస్త్రీనం ఏంటంటే డై సో దీని తాలూకు శాస్త్రీనం వచ్చేసరికి డై ఎల్యూరోడ్ సిట్రీ దీన్ని బ్లాక్ ఫైన్ అని బ్లాక్ ఫ్లై అని చెప్పేసి మనం అంటూ ఉంటాం అనమాట తర్వాత పెస్ట్ వచ్చేసరికి ఏంటంటే తెల్ల పులుసు పురుగులు తెల్ల పొలుసు పురుగుల యొక్క శాస్త్రీనామం అసలు అవి ఏం చేస్తూ ఉంటాయి ఏ విధంగా అవి మనకి నష్టాన్ని కలెక్ట్ చేస్తుంటాయి అనేటువంటిది మనం ఒకసారి చూద్దాం ఇది పులుసు పురుగులకు సంబంధించి ఏంటంటే కొన్ని రకాల దీంట్లో మనం చూస్తూ ఉంటాం అనమాట దీంట్లో చూసేటప్పుడు ఏంటంటే రెండు రకాలైనటువంటి పులుసు పురుగుల్ని మనం గమనించవచ్చు ఎర్ర పొలుసు పురుగులు అనేటువంటివి జనరల్గా వచ్చేటటువంటి పులుసు పురుగులు అనేటువంటివి రెండు రకాలుగా మనం దీంట్లో చూస్తుంటాం అనమాట ఈ ప పులుసు పురుగుల విషయానికి వచ్చేసరికి ఏంటంటే శాస్త్రీనామం వచ్చేసి దీన్ని ఏమంటావు అంటే రెడ్ స్కేల్స్ అని అంటాము పొలసు పురుగులు దీంట్లో మనం చూస్తే ఏంటంటే ఆయినీడిఎల్ల ఆయిడీఎల్ల ఔరాన్షి దీని తాలూకు శాస్త్రీనామం అనమాట డిఐఈ ఎల్ఎల్ఏ ఆయినీడిఎల్ల ఔరాన్షి అనేటువంటిది అనమాట ఎర్ర పొలుసు పురుగులు అని అంటాము అదే వీటిని ఇక్కడ తెల్ల పొలుసు పురుగులు అని చెప్పేసి ఉంది ఏంటి కరెక్ట్ అనేటువంటిది ఒకసారి మనం చూసుకుందాం ఇవేం చేస్తూ ఉంటాయంటే చీనీ నిమ్మ వీటన్నిటి పంటలతో పాటుగా రేగు అరటి జామా నేరేడు పండ్ల చెట్లను కూడా ఆశించి నష్టాన్ని కలిగజేస్తూ ఉంటాయి అన్నమాట కేవలం ఆ నిమ్మ చెట్లనే కాకుండా ఇతర పండ్ల చెట్లను కూడా ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి ఇవి ఎక్కడ ఎక్కువగా ఉంటూ ఉంటాయంటే తక్కువ వర్షపాతం కలిగినటువంటి ప్రదేశాల్లో బాగా మీరు గమనిస్తే ఏంటంటే బెట్టర్ టైంలోనే అంటే ఎక్కువగా ఎప్పుడైతే వర్షాలు పడకుండా ఉండేటటువంటి పరిస్థితి అనేది ఉంటుందో అటువంటి సమయంలోనే ఎక్కువ కీటకాలు అనేటువంటివి మొక్కలు నాశిస్తూ ఉంటాయని బాగా గుర్తించండి తక్కువ వర్షపాతం పడేటువంటి ప్రదేశాలు ఎక్కువగా ఆశించేటువంటి పురుగుల్లో ఇది కూడా ఒకటి అనమాట గిందాలకు తల్లి పురుగులు ఎలా ఉంటాయంటే గుండ్రంగా ఎరుపు రంగులో ఉంటూ ఉంటాయి కాబట్టి వీటిని ఏమన్నారంటే ఎర్ర పొలుసు పురుగులు అని అన్నారన్నమాట మనకున్న దాంట్లో అయితే మెటీరియల్లో తెల్ల పొలుసు పురుగులు అనేటువంటిది ఉంది అది కొంచెం రివైజ్ చేసుకోవాలన్నమాట ఎర్ర పొలుసు పురుగులు బ్రాకెట్లో పెట్టుకోండి ఒకవేళ కనుక ఎగ్జామినేషన్లో మనకి ఎర్ర పొలుసు పురుగులని కానీ తెల్ల పొలుసు పురుగులని కానీ మనకి ఇచ్చినప్పుడు ఇది జాగ్రత్తగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట కొన్ని కొన్ని తప్పులు ఉంటాయి కదా అటువంటిప్పుడు మనం కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట ఈ తల్లి పురుగులు అనేటువంటివి ఆయనఈల్ల ఔరాన్షి అనేటువంటి కేటకం యొక్క తల్లి పురుగులు అనేటువంటివి ఎలా ఉంటాయని అంటే ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటారంటే ఎర్ర పొలుసు పురుగులు అని అంటారనమాట అది బాగా గుర్తుపెట్టుకోండి ఎర్ర పొలుసు పురుగులు ఆయనఈల్లా అక్కడ కొంచెం కరెక్షన్ చేసుకోవాలి శాస్త్రీనాము ఐనీడిఎల్ ఔరాన్షి రెడ్ స్కేల్స్ అని చెప్పి దీన్ని అంటారనమాట దీన్ని మనం ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలి ఏంటనేటువంటిది చూస్తే మనం ఎలా కంట్రోల్ చేయాలనేటువంటిది చూస్తే ఏంటంటే ఎట్ చేసుకోవచ్చు అలాగే కార్బరిల్ ఈ మందుల్లో ఏదో ఒక దాన్ని తీసుకుని కొమ్మలపైన మొదళ్ళపైన బాగా తడిచేటట్లుగా మనం పిచికారీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇలాగే మనకి ఏంటంటే పొలుసు పురుగులు అనేటువంటివి ఉన్నాయి పినాస్పిస్ యాస్పి యాస్పీ డిస్ట్రే అనేటువంటివి అనమాట సాఫ్ట్ స్కేల్స్ అని వీటిని అంటారు సాఫ్ట్ స్కేల్స్ అని వీటిని అంటారనమాట రెండు రకాల పొలుసు పురుగులు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఒకటైతే ఎర్ర పులుసు పురుగులు రెండోది వచ్చేసరికి మామూలు పొలుసు పురుగులు అనమాట ఇవి కూడా ఏం చేస్తూ ఉంటాయంటే చీనీ నిమ్మ చెట్లను ఆశించి ఎక్కువ నష్టాన్ని కలెక్ట్ చేస్తూ ఉంటాయి ఇవి ఎప్పటి నుంచి నష్టాన్ని కలెక్ట్ సెప్టెంబర్ నుంచి జనవరి వరకు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలెక్ట్ చేస్తూ ఇవి ఎక్కువగా పులుసు నిమ్మ చెట్లను ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి ఇవి తెల్లగా చిన్న పరిమాణంలో ఉంటాయి వీటిని మనం తెల్ల పులుసు పురుగులు అని అనవచ్చు అనమాట కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చినటువంటిది మెటీరియల్ ఇచ్చినటువంటి దాన్ని మీరు కరెక్షన్ చేసుకోవచ్చు ఏంటంటే తెల్ల పొలుసు పురుగులు శాస్త్రీయనామం వేరు ఎర్ర పొలుసు పురుగుల యొక్క శాస్త్రీయనామం అనేటువంటిది వేరు ఎర్ర పొలుసు పురుగుల విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఆయినిడిఎల్ల ఔరాన్షి అనేటువంటిది ఎర్ర పులుసు పురుగులు అలాగే పులుసు పురుగులు తెల్ల పొలుసు పురుగులకు వచ్చేటప్పటికి ఏంటంటే పినాస్పిస్ అనమాట పిఐఎన్ఎన్ఏఎస్ పిఐఎస్ పినాస్పిస్ స్పీషీస్ అంటే సరిపోతుందనమాట అది మీరు గుర్తుపెట్టుకోవాలి దీంట్లో ఏంటంటే ఇవి తెల్లగా ఉంటాయి చిన్న పరిమాణంలో ఉంటాయి అనమాట ఇవి మనకి మెటీరియల్లో లేదైనా సరే నేను చెప్తున్నాను కొంచెం జాగ్రత్తగా వినండి ఈ పినాస్పిస్ అనేటువంటి స్పీషీస్కి వచ్చేసరికి తెల్లగా ఉంటాయి అనమాట ఇవి చెట్టు మొదల దగ్గర ప్రారంభమవుతూ ఉంటాయి అలాగ చిక్కింది నుంచి పై వరకు వ్యాపిస్తూ ఉంటాయి అనమాట కాండం మీద ఉంటాయి కొమ్మల మీద ఉంటాయి అలాగే వాటి తాలూకు చిన్న చిన్న రెమ్మల మీద అలాగే ఫైనల్గా కాయల మీద కూడా ఇవి అతికించబడి అన్నమాట ఇవి వేల సంఖ్యలో ఉంటాయి ఒకటి రెండు ఉండు అనమాట కొన్ని వేల సంఖ్యలో ఉండి అంతా కూడా సున్నం పూసినట్టుగా కనిపిస్తూ ఉంటాయి సో సున్నం పూసినట్టుగా కనబడుతూ ఉంటాయి కాబట్టి ఇది మనం జాగ్రత్తగా చూసుకోవాలి మనకి ఇచ్చినటువంటి మెటీరియల్లో ఈ మ్యాటర్ అంతా ఉందన్నమాట కొన్ని కొన్ని వేల సంఖ్యలో ఆశించి ఉంటాయి సున్నం పూసినట్లుగా కనబడతాయి అని చెప్పేసి అంతా ఉందన్నమాట ఈ రసాన్ని పీల్చి కొమ్మలు ఎండిపోవడం ఎక్కువగా ఉన్నప్పుడు చెట్లన్నీ కూడా ఎండిపోవడం అలాంటిదంతా కూడా జరుగుతూ ఉంటుంది సున్నం పూసినట్లుగా కనపడడం జరుగుతూ ఉంటుంది బెరట్ నుంచి ఆకుల నుంచి కాయల నుండి రసాన్ని ఎక్కువగా ఇవి పీలుస్తూ ఉంటాయి అన్నమాట ఈ పురుగులు ఎక్కువగా ఆశించిన చెట్ల కొమ్మలు ఎండిపోతూ ఉంటాయి చెట్లు బాగా బలహీనమైపోయి అన్నీ కూడా చనిపోవడం జరుగుతూ ఉంటుంది కాయలు కూడా నష్టపోతూ ఉంటాయి అన్నమాట సో ఎర్ర పులు పులుసు పురుగు ఏ మందులు అయితే మనం వాడేమో దీన్ని కూడా అలాగే మనము నివారించుకోవాల్సినటువంటిది ఉంటుంది ఈ కాండము కా కొమ్మలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా ముందుగా మనం ఏం చేయాలంటే పులుసు పురుగుల ఉధృతి తగ్గించుకోవడానికి ఏం చేయాలంటే గోనే పట్ట లాంటి కొంచెం రఫ్గా ఉండేటువంటి బట్టను ఏదైనా తీసుకుని బట్ట కాకపోయినా గోనే ముక్క లాంటి ఏదైనా తీసుకొని కాండం పైన కొమ్మలపైన గట్టిగా ఆ పట్టాతో రుద్దితే దానికి అతుక్కునున్నటువంటి పులుసు పురుగులన్నీ కూడా బయటకు పడిపోతాయి అన్నమాట ఆ తర్వాత మనం స్ప్రే చేయాల్సినవన్నీ కూడా మనము ఆ పిచికారీ చేయవలసి ఉంటుంది అలాగ మనం చేస్తే బాగుంటుందన్నమాట సో ఈ ఆయినిడిఎల్ ఔరాన్షి అనేటటువంటిది రెడ్ స్కేల్స్ బాగా గుర్తుపెట్టుకోండి పినాస్పిస్ అనేటువంటి స్పీషీస్ వచ్చేసరికి అవి మనకి తెల్ల పులుసు పురుగులుగా ఉంటాయన్నమాట ఇక్కడ చిన్న డిఫరెన్స్ అయితే ఉంది ఈ ఎర్ర పులుసు పురుగులేమో ఆయినిడిఎల్లా అలాగే మనకి మామూలు జనరల్గా ఉండేటువంటివి ఏమో పినాస్పిస్ పిఐఎన్ఎన్ఏఎస్ పిఐఎస్ వీటిని ఏమంటారంటే సాఫ్ట్ స్కేల్స్ అని అంటారనమాట వీటిని సాఫ్ట్ స్కేల్స్ అని అంటారు ఇవి తెల్లగా పులుసులాగా ఉంటాయి బయట బయటంతా కూడా ఉంటాయి ఎర్ర పులుసు పురుగులు అంటే పురు కీటకాలేమో ఎరుపు రంగులో కనిపిస్తాయి ఈ పినాస్ స్పీస్ స్పీసీస్కి సంబంధించినటువంటి పులుసు పురుగులు ఎలా ఉంటాయంటే అవి తెల్లగా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇవి రెండు వీటికి సంబంధించినటువంటి ఇవి ఇవి కొంచెం గుర్తుపెట్టుకోండి వీటి మీద గనక ఏదైనా బిట్స్ వచ్చినప్పుడు దాన్ని కొంచెం ఆలోచించి రాయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట ఇలాంటి కాంప్లికేటెడ్ ప్రశ్నలు రాసేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది మనకి ఇచ్చినంత వరకు మన సిలబస్లో ఉన్నంత వరకు తెల్ల పులుసు పురుగులు అని ఇచ్చారు కాబట్టి ఆ విధంగానే మనం ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఆయి నీడిఎల్లా ఔరాన్షి అనేటువంటిది అనమాట అక్కడ కొంచెం తడగా ఉన్నప్పటికీ కూడా ఆయి ఇంగ్లీష్ స్పెల్లింగ్ రాసుకుని దాన్ని బట్టి మనం పక్కనే మార్క్ చేసుకుంటే సరిపోతుందనమాట సో ఆయి అంటాం దీన్ని ఆయి ఔరాన్షి అని అంటాం అనమాట ఇది కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి ఒకసారి ఒకటికి రెండు సార్లు ఇది చదవాలని మీరు బాగా గుర్తుపెట్టుకుంటే కొంచెం ఐడియా మనకి ఉంటుంది పొలుసు పురుగుల దగ్గర చిన్న కాంప్లికేషన్ ఉంది అది మీరు చూసుకోవడం మంచిది అనమాట దీంట్లో రెండు రకాలైనటువంటి పులుసు పురుగులు ఎర్ర పొలుసు పురుగులు మరియు సాఫ్ట్ స్కేల్స్ తెల్ల రక తెల్ల పొలుసు పురుగులు అనేటువంటివి రెండు రకాలు రెండుకి రెండు శాస్త్రీయ నమ్మలు వాటిని కంట్రోల్ మెజర్స్ అవి ఎలా ఉంటాయి ఏంటి అనేటువంటి వివరాలన్నీ మనం ఆ చెప్పుకున్నాం ఈ సిమ్టమ్స్ ఇచ్చేటప్పుడు మనకు గనక సున్నం పోసినట్లుగా కనబడతాయి అలాగే వేల సంఖ్యలో కాండంపైన ఆకుల పైన చేరుతాయి అనుకున్నప్పుడు మనం ఏం రాయాలనేటువంటిది చూడండి ఎర్ర తెల్ల అని ఇచ్చారనుకోండి అప్పుడు మనం రైట్ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది లేదు మనకి ఇదే ఇచ్చారనుకోండి అటువంటిప్పుడు ఈ ఆన్సరే మనం రాయాల్సి ఉంటుంది ఈ కరెక్షన్స్ అనేటువంటివి మెటీరియల్స్లో అంత తొందరగా జరగవు అనమాట ఎగ్జామినేషన్ పేపర్ సెట్ చేసేటువంటి వాళ్ళు ఏంటంటే దీంట్లో ఏ విధంగా ఉన్నాయనే దాన్ని బట్టి మనకి ప్రశ్నలు అనేటువంటి సంధిస్తూ ఉంటారు కాబట్టి మనం ఆ విధంగా వెళ్ళిపోవడం అనేటువంటిది మంచిది కొంతమంది ఏం చేస్తుంటారంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్తుంటారనమాట కొంచెం వెరైటీగా ఇవ్వాలనుకుంటే ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటారనమాట చెక్ చేసినప్పుడు మనకు ఉండేటువంటి పెస్ట్లు ఉన్నాయి వాటిలో తెల్లపోలుసు పురుగులు వాటి తాలూ శాస్త్రీనామం ఏంటి ఇటువంటివన్నీ కూడా చూసుకుని అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటాం బయటికి వెళ్ళేసి ఆ ప్రశ్నలు ఇప్పించేటప్పుడే మనం కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది అటువంటి అప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఏది పెడితే అప్పుడు అది ఆన్సర్ చేయకూడదు అనమాట మనకి పేపర్ ఏ విధంగా వచ్చిందనే దాన్ని బట్టి మనం ఆన్సర్స్ రాసే విధానం ఆధారపడి ఉండాలి తప్ప అక్కడ వాదించడానికి మనకు ఎలాంటి అవకాశము ఉండదు అలాంటి ఛాన్సెస్లే దొరకదనమాట కాబట్టి ఏంటంటే మనం వాదించడానికంటే కూడా మనం కామన్ సెన్స్ వాడాలి ఎలాంటి సందర్భాల్లో కామన్ సెన్స్ ఉపయోగించి ఇలాంటి ప్రశ్నలు వచ్చేటప్పుడు బాగా ఆన్సర్ రాసుకోవాలని గుర్తించండి దయచేసి సాధారణంగా ఎప్పుడు కూడా మనకి ఏదైతే మెటీరియల్ మనకి యూనివర్సిటీ ప్రిఫర్ చేసిందో అదే ఫైనల్ అనే విషయాన్ని మీరు గుర్తించండి ఓకే ప్రశ్నలు కొంతమంది ఇచ్చేటప్పుడు కొంచెం కాంప్లికేటెడ్గా అడిగేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఫెస్ట్కి వెళ్ళిపోదాం తర్వాత పెస్ట్ ఏంటంటే పేను బంక దీన్నే ఏమంటారంటే ఎగిరే పేను అని చెప్పేసి పిలుస్తున్నారనమాట అనమాట పేను బంక దీన్నే మనకి ఎగిరే పేను అని మనకి పిలుస్తూ ఉన్నారనమాట ఎగిరే పేను పేనుబంక పేనుబంక మరియు ఎగిరే పేను రెండు రెండు రకాలుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది రెండింటిని మనం చూద్దాం ఎగిరే పేను ఏంటి పేనుబంక ఏంటి అనేటువంటిది సో ఎగిరే పేను విషయానికి వస్తే ఏంటంటే డయాఫోరినా సిట్రీ ఇది మనకి ఆల్రెడీ ఉంది దీన్నే మనం ఇంకో పేరుతో ఏమని పిలుస్తాం అంటే సిట్రస్ సిల్లా అని పిలుస్తాం డయాఫోరినా సిట్రీ దీని తాలూకు పేరు ఇది ఆల్రెడీ ఇంతకు ముందు మనకి ఉన్నటువంటిదే కాబట్టి దీని పేరేంటంటే డయాఫోరినా సిట్రీ ఫోర్నియా ఉంది అది కాదు అక్కడ డయాఫోరినా పిహెచ్ఓ ఎన్ఏ డయాఫోరినా సిట్రీ అనమాట దీనికి ఇంకో పేరు ఏంటంటే సిట్రస్ సిల్లా దీన్నే మనం ఎగిరే పేను అని చెప్పి పిలుస్తూ అన్నమాట పేర్లు మాత్రమే ఇచ్చారు కాబట్టి పెద్దగా ప్రాబ్లం అనేటువంటిది లేదు శాస్త్రీనామాలు మాత్రమే ఇచ్చారు పెద్దగా కంట్రోల్ మెజర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో లేవు కాబట్టి చూడండి అలాగే పేనుబంక విషయానికి వస్తే ఏంటంటే టాక్సోప్టెరా దీని పేరు ఏంటంటే పేను విషయానికి వచ్చేసరికి ఏంటంటే టాక్సోప్టెరా సిట్రిజా అనేటువంటిది దీని తాలూకు పేనుబంక బంక అనమాట అలాగే ఎఫిస్ గాసిపి అనేటువంటిది ఉంది అలాగే మైజస్ పెర్సికే అనేటువంటిది ఉంది ఇవన్నీ కూడా మనకి పేను బంకలు అనమాట టాక్సోప్టెరా సిట్రిజా అనేటువంటిది దీని తాలూకు పేరు అనమాట అలాగే ఔరాన్షి అని కూడా ఉంది టాక్స్ ఆప్టెరా ఔరాన్షి అని కూడా ఉంది ఏవేవో నేను కొత్తవి ఏమైనా ఇది మన సిలబస్కి సంబంధించినటువంటి విషయాలే ఇవన్నీ ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి మనకి అందుబాటులోనే ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి సో నిమ్మ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనటువంటిది అనమాట దీనిలో నుంచి చాలా ప్రశ్నలు మనకి రావడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది సో దీంట్లో మనకి ఏంటంటే ఈ ఎగిరే పేను దాన్నే సిట్రస్ సిల్లా అన్నారు కదా సిట్రస్ సిల్లా అనేటువంటిది కొన్ని రకాలైనటువంటివి వ్యాపింపజేస్తూ ఉంటాయన్నమాట ఇవి దీంట్లో మనం చూస్తే ఏంటంటే లేతాకులు పూతపై ఆశించి రసాన్ని పేల్చడం అన్నీ కూడా ఇవి చేస్తూ ఉంటాయన్నమాట పేనుబంక ఏం చేస్తుందంటే ట్రిస్టిజా వైరస్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ట్రిస్టిజా వైరస్ని వ్యాపింపజేస్తుంది పేనుబంక అనేటువంటిది ట్రిస్టిజా అనేటువంటి ఒక వెర్రి తెగులుని ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకి వ్యాపింపజేస్తూ ఉంటుంది ఇది చూడండి సో ట్రిస్టిజా ట్రిస్టిజా వైరస్ను వ్యాపింపజేసేటటువంటి కీటకం ఏది అని అంటే పేనుబంక అనమాట టాక్సోప్టెరా ఔరాన్షి లేకపోతే టాక్సోప్టెరా సిట్రిజా లేకపోతే ఎఫిస్ గోసిపి మైజస్ పర్సికే ఇవి పేనుబంకలు సో ఈ పేనుబంక కలిగించేటటువంటి కీటకాలు ఒక ప్రమాదకరమైన వైరస్ను వ్యాపింపజేస్తూ ఉంటాయి ఆ వైరస్ ఏంటి అని అంటే ట్రిస్టిజా వైరస్ అనమాట దీన్ని ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి వ్యాపింపజేస్తూ ఉంటాయి ఇది కూడా ఏంటి పేనుబంక మనకి తెలిసిందే కదా ఇది ఏం చేస్తుంది ఒక లాంటి విసర్జక పదార్థాన్ని విసర్జించడం చేస్తుంది దాని ఆకుల పైన పడడం వల్ల ఏమవుతుంది ఒక రకమైనటువంటి మస్తిగులనవి వ్యాపింపజేస్తూ ఉంటాయి ఇవన్నీ కామన్ కిరణజన్య సంయోగక్రియ జరగదు ఇదంతా కూడా కామన్ అనమాట దానిపైన మస్తి మసి మసిగులు వృద్ధి చెందడం అన్నీ జరుగుతూ ఉంటాయి దీన్ని పెను బంకని కంట్రోల్ చేసుకోవాలంటే డైమిథోయేట్ కానీ మిథైల్ డెమటాన్ కానీ మనం పిచికారీ చేయాల్సి ఉంటుంది రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయడం ద్వారా వీటిని సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు అనమాట పెయిను బంకను సంబంధించి అలాగే సిట్రస్ సిల్లా మనం తీసుకునేటట్టయితే ఎగిరే పేను అంటాం అనమాట దీన్ని సో ఎగిరే పేన్లు మనం చూస్తే ఏంటంటే దీని మీద కొంచెం వివరణ ఏంటంటే మన దేశంలో ఉండేటువంటి అన్ని ప్రాంతాల్లో ఈ చీనీ నిమ్మ తోటలు అలాగే కరివేపాకు చెట్లు ఎగిరే పేను దగ్గర మనం రాసుకోవాల్సింది ఏంటి అని అంటే కరివేపాకు కేవలం చీనీ నిమ్మ తోటలే కాకుండా ఇది కరివేపాకు చెట్లను కూడా ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది ఈ ఎగిరే పేను అనేటువంటిది అనమాట ఈ పురుగు ఎప్పుడు ఉంటుందంటే దీదొక వెరైటీ ఏంటంటే వేసవ తప్ప మిగిలినటువంటి అన్ని కాలాల్లో ఈ పురుగుని మనం గమనించవచ్చు మిగిలిన కీటకాలన్నీ మనం చూస్తే ఏంటంటే మిగిలినటువంటి అన్ని సమయాల్లోనూ అవి కనిపించవు చాలా వరకు వర్షాకాలం అంతా వేసవ కాలంలో బాగా కనిపిస్తూ ఉంటాయి కానీ ఎగిరే పేన్ ఎప్పుడు ఎక్కువ కనిపిస్తుంది అని అంటే మనకి అది వేసవ కాలం తప్ప వేసవ కాలం తప్ప మిగిలినటువంటి అన్ని కాలాల్లోనూ ఇది ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటుందన్నమాట ఇది ఎగిరే పేనుకి సంబంధించినంత వరకు అన్ని ప్రాంతాల నుంచి కూడా లేతగా ఉండేటువంటి అన్ని ప్రాంతాల నుంచి రసాన్ని ఇది పీల్చుకుంటూ ఉంటుంది దీనివల్ల చెట్లు చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట ఎక్కువగా రసాన్ని పీల్చడం అనేటువంటిది చేస్తూ ఉంటుంది సో ఇవన్నీ కూడా చిన్న పురుగులు పసుపు పచ్చ రంగులో ఉంటాయి కొంచెం ఫ్లాట్గా ఉన్నట్టుగా ఉంటాయి అనమాట బల్ల పొరుగుగా ఉంటాయి ఇవి కూడా గుంపులు గుంపులుగా చేరి ఆకుల వెనకాల చేరి అక్కడ ఉండేటువంటి రసానంతటినీ కూడా పీల్చుకుంటూ ఉంటూ ఉంటాయి అనమాట సో ఇవన్నీ ఏంటంటే గోధుమ రంగులో ఉండేటువంటి తల్లి పురుగులు ఏం చేస్తాయంటే తలను ఆకులకు ఆనిస్తాయి పొట్టను పైకి లేపి ఉంటాయి ఇది ఒక స్పెషల్ క్యారెక్టర్ ఎగిరే పేనుకు సంబంధించినటువంటి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే తలనేమో తల భాగాన్ని ఏమో ఆకులకేమో ఆనిస్తూ ఉంటాయి అలాగే పొట్ట భాగం ఏదైతే ఉంటుందో దాన్ని పైకి లేపుతాయి అన్నమాట సో ఇలాగ పొట్ట భాగాన్ని పైకి లేపి ఇది ఒక క్యారెక్టర్ పొట్టభాగాన్ని పైకి లేపి తినేటటువంటి అదే రసాన్ని పీల్చేటువంటి కీటకం ఏదంటే ఇదే అనమాట సో ఇది కూడా ఒక తేనెలాంటి ద్రవాన్ని విసర్జన చేస్తుంది ఈ విసర్జన మీద ఏంటంటే మసి తెగులు బాగా వృద్ధి చెందుతుంది దీనివల్ల కుంక్ దీనివల్ల కిరణజన్య సంయోగక్రియ అనేటువంటిది జరగడం ఉండదు ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట ఎగిరే పెయిన్ దేన్ని వ్యాపిస్తుంది అని అంటే ఎగిరే పేను లేకపోతే సిట్రస్ సిల్లా లేకపోతే వీటినే సిల్లిడ్స్ అనమాట ఇవి శంకు తెగుల్ని ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి వ్యాపింపజేస్తూ ఉంటుంది సో ట్రిస్టిజా అనేటువంటిది ఏంటంటే పెయిన్ బంక ద్వారా వ్యాప్తి జరుగుతూ ఉంటుంది అలాగే శంకు తెగుల్ని ఇది ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి వ్యాపింపజేసేది ఏంటి అని అంటే ఎగిరే పెయిన్ అనమాట సో ఎగిరే పేను అనేటువంటిది ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఈ తెగులు శంకు తెగులు బాగా గుర్తుపెట్టుకోండి మనకి ఇదంతా కూడా ఒక లిస్ట్ అవుట్ కావాలన్నమాట ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలి మీరు ఎగిరే పేను అనేటటువంటిది ఒక దీనికి ఒక ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి శంకు తెగుల్ని వ్యాపింపజేస్తూ ఉంటుంది అలాగే పెయిన్ బంక పురుగులేమో ట్రిస్టిజా వైరస్ని ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి వ్యాపింపచేస్తూ ఉంటాయి కాబట్టి వీటిని మీద మనం సమగ్రమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ఎగిరే పెయిన్ మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే మోనోక్రోటోఫస్ చేసుకోవచ్చు లేదు అని అంటే ఎసిఫెట్ కానీ ఒక గ్రాము ఒక లీటర్ నీటిలో కలిపి చెట్టు పైన బాగా తడిచేటట్లుగా పిచికారీ చేస్తే ఎగిరే పెయిన్ బాగా కంట్రోల్ అవుతుంది పెయిన్ బంకను మనం పిచికారీ అదే పెయిన్ బంకని కంట్రోల్ చేయాలంటే మనం ఏం పిచికారీ చేయాలంటే డైమిథోయేట్ కానీ లేకపోతే మిథైల్ డెమటాన్ కానీ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయడం వల్ల ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది సో ఇవి ఒక రకమైనటువంటి ఇంపార్టెంట్ బిట్స్ వచ్చేసరికి ట్రిస్టిజా వైరస్ అలాగే ఎగిరే ఏమో శంకు తెగులు ఇది బాగా గుర్తుపెట్టుకోండి శంకు తెగుల్ని వ్యాపింపజేసేటువంటి కీటకం మీద ఏంటంటే ఎగిరే పెయిన్ అనమాట డయాఫోరినా సిట్రీ దీని పేరేంటంటే డయాఫోరినా సిట్రీ అనేటటువంటిది అనమాట ఇవి వ్యాపింపజేస్తూ ఉంటూ ఉంటాయి సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే అందువల్ల సిట్రస్ వచ్చేసరికి దీంట్లో ఉండేటువంటి అన్నీ కూడా బిట్స్గానే మనకు వస్తాయి అనమాట ప్రతి చిన్నది కూడా ఒక బిట్ లాగా రావడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి మీరు బాగా దీన్ని చదువుకోవాలి అంటే లైన్ టు లైన్ చదువుకోవాలన్నమాట లైన్ టు లైన్లో మనకి బిట్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఇంకా మనం సిట్రస్లో చూస్తే ఏంటంటే చిట్టి చివరిగా ఉన్నటువంటిది ఒక కీటకం ఉంది ఏంటంటే పిండి పురుగులు అనమాట పిండి పురుగులు మీలీ బగ్స్ అని అంటాం కదా సో పిండి పురుగులు లేదా మీలీ బగ్స్ అని అంటాము ఫీనోకోకస్ రాసుకోవాలి పిండి పురుగులు ప్లానోకోకస్ సిట్రీ ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ లేదనమాట పిండి పురుగుల శాస్త్రీనామా వచ్చేసరికి ప్లానోకోకస్ సిట్రీ మీలీ బగ్స్ మీలీ బగ్స్ అనమాట ఇవి పిండి పురుగులు అనేటువంటివి అన్ని ప్రాంతాల్లోనూ విస్తరించి అవుతున్నాయి చీని నిమ్మ చెట్లు ఆశించి ఎక్కువగా నష్టాన్ని ఇవి కలెక్ట్ చేస్తుంటాయి అనమాట ఈ పురుగులు ఎక్కువగా నవంబర్ నుంచి ఎండాకాలం వరకు సో ఎండాకాలంలో ఎక్కువగా మనకి ఇది కనిపిస్తూ ఉంటుంటుంది అనమాట నవంబర్ నుంచి అంతా కూడా నవ నవంబర్ నుంచి ఎండాకాలం అంతా కూడా ఇవి ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటాయి మీలీ బగ్స్ గురించి ఆల్రెడీ మనకి తెలిసిందే ఈ పురుగులు ఎలా ఉంటాయి అంటే తెల్లని మైనంపు పదార్థంతో ఉంటాయి లేత కొమ్మల మీద కాయల మీద తొడిమెల మీద ఎక్కువగా ఉండి రసాన్ని పీల్చడం అనేటువంటి పనులు ఇవి చేస్తూ ఉంటాయి ఇది కూడా ఒక రకమైన తేనెలాంటి పదార్థాన్ని విసర్జన చేస్తుంది ఆ తేనెలాంటి పదార్థంపైనేమో శిలీంధ్రం పెరుగుతుంది దానివల్ల మసి తెగులు వస్తుంది దీనివల్ల కిరణజన్య సమయోగక్రియ దెబ్బతింటుంది సో ఇలాగనమాట రసం పీల్చే పురుగులు ఏ విధమైనటువంటి నష్టాలను అయితే కలెక్ట్ చేస్తాయో అవన్నీ కూడా పిండి పురుగులు కలెక్ట్ చేస్తూ ఉంటాయి కాబట్టి రసం పీల్చే పురుగులు అనగానే మనకు ఒక ఒక చిత్రం మనం కళ్ళ ముందు కనపడాలన్నమాట సో ఈ పిండి పురుగులు కావచ్చు పేను బంక కావచ్చు ఇంకా మిగిలినటువంటి పొలుసు పురుగులు కావచ్చు ఇంకా మనకేమంటే తామర పురుగులు కావచ్చు ఇవన్నీ కూడా రసం పీల్చేటటువంటి పురుగులే సో ఈ రసం పీల్చేటటువంటి పురుగులు అన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి అనేది మనం ఒకసారి గ్రహించేటట్టయితే అయితే ఇవన్నీ కూడా రసాన్ని పీల్స్తే ప్రాథమికంగా మొక్కలో ఉండేటటువంటి రసాన్ని పీల్చుకుంటాయి అన్నమాట ఈ రసాన్ని పీల్చుకునేటటువంటి క్రమంలో అవి ఏం చేస్తాయంటే ఒక తేనె లాంటి పదార్థాన్ని అవి విసర్జన చేస్తూ ఉంటాయి ఈ తేనె లాంటి పదార్థాన్ని విసర్జన చేస్తూ ఉంటాయి కాబట్టి చీమలు పైనుంచి క్రిందికి తిరుగుతూ ఉంటుంటాయి సాధారణంగా ఈ పదార్థం కోసమే లేకపోతే చెట్లపైకి చీమలు వెళ్లాల్సినటువంటి అవసరత ఏమీ కూడా లేదు చెట్లపైకి చీమలు ఎందుకు వెళ్తాయండి అక్కడ ఏదైనా తియ్యటి పదార్థం ఉంటేనే పైకి వెళ్తూ ఉంటాయి కాబట్టి మనకు ఒక ఐడెంటిఫికేషన్ అనమాట ఈ చెట్లపైకి చీమలు కనుక తిరుగుతున్నాయి అనుకోండి ఓహో అక్కడ ఏదోనా రసం పీల్చేటువంటి పురుగులు ఉన్నాయని అర్థం సో ఈ రసం పీల్చేటువంటి పురుగులు తేనెలంటి పదార్థాన్ని విసర్జన చేసినప్పుడు దానిపైన ఒక విధమైనటువంటి శిలీంధ్రం పెరుగుతుంది క్యాప్నోడియం సాధారణంగా క్యాప్నోడియం జాతికి చెందినటువంటి శిలీంధ్రాలు దీన్ని ఆశిస్తూ ఉంటాయన్నమాట ఆ తీయని పదార్థం మీద ఆ శిలీంద్రం పెరుగుతుంది దానివల్ల ఏం జరుగుతుంది మసి తెగులు అనేటువంటిది స్ప్రెడ్ అవుతుందనమాట ఆ శిలీంద్రం పెరుగుదలంతా కూడా మనకి మసి తెగుల్లాగా కనిపిస్తుంది సో మసి తెగుల్లాగా కనిపించడం ఏంటంటే తట్టులాగా అనమాట ఆకుపచ్చని ఆకుల పైన నల్లని తెట్టులాగా ఏర్పడుతుంది ఎప్పుడైతే ఆకుపచ్చని ప్రాంతం అంతా కూడా నల్లని తెట్టుతో ఆక్రమించబడిందో కిరణజన్య సంయోగక్రియ జరగదు జరగకపోవడం వల్ల ఒక నష్టం రసాన్ని పీల్చేయడం కీటకాలన్నీ రసం పీల్చేయడం వల్ల మరొక నష్టం రెండు రకాలైనటువంటి నష్టాలు మనం అక్కడ చూస్తూ ఉంటాం ఎప్పుడైతే రసాన్ని పీల్చాయో ఆకులన్నీ కూడా రంగుని కోల్పోతాయి ఆకుపచ్చ రంగుని కోల్పోయి పసుపు రంగుకి మారిపోతూ ఉంటాయి ఈ లోపలనే ఇదంతా కూడా ఏం జరుగుతుంది ఈ మసి తెగిలు అనేటువంటిది వ్యాపిస్తూ ఉంటుంది సో రెండు అటాక్స్ ఒకేసారి ఏం జరుగుతుందంటే ఆకులన్నీ కూడా ఎండిపోవడం తద్వారా మొక్కలన్నీ ఎండిపోవడం అనేటువంటిది జరుగుతుంది ఇది మనకి రసం పీల్చే పురుగుల వల్ల జరిగేటటువంటి ప్రాథమిక నష్టం అనమాట ఇదంతా కామన్ కొన్ని కొన్ని సందర్భాల్లో తేడా ఉంటుంది తప్ప రసం పీల్చే పురుగులు చెట్ల మీద మొక్కల మీద దాడి చేసినప్పుడు సాధారణంగా ఇదే జరుగుతుంది ఎంతకన్నా విచిత్రంగా ఏది కూడా జరగదు ఇదొకటి మనకి ఈ చిత్రం మనకి బాగా గుర్తుంటే లేకపోతే ఈ ప్రాసెస్ లేకపోతే ఈ విధానం ఒకటి ఐడియా ఉండేటట్టయితే ఆ పురుగులు అవి చేసేటటువంటి నష్టాన్ని బట్టి మనం ఈజీగా ఆన్సర్ రాయడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎగ్జామ్లో రాసేటప్పుడు ఇది చాలా ప్రాథమికమైనటువంటి అంశంగా మీరు గుర్తుపెట్టుకోండి ఒక గ్రూప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఏ విధమైనటువంటి అటాక్ చేస్తాయి అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవడం ద్వారా ఎంటమాలజీలో మంచి మార్కులు మనం సంపాదించవచ్చు అనమాట కీటకం కీటకంకి నేను చదువుకుంటాను అనుకుంటే శాస్త్రీనామం క్రమం ఇవన్నీ కూడా చదువుకోవచ్చు కానీ అవి ఏ గ్రూప్ ఆఫ్ కీటకాలు అనేటువంటిది మనకు ఒక ఐడియా ఉందనుకోండి అప్పుడు మనం వాటి గురించి కొంచెం వివరించడానికి వీటన్నిటికీ కూడా అవకాశం ఉంటుంది లేకపోతే మనం ఏది కూడా వివరించలేము అనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి దయచేసి సో ఇది కూడా సేమ్ ఈ పిండి పురుగులు కూడా అదే విధమైనటువంటి నష్టాన్ని కలెక్ట్ చేస్తూ ఉంటాయి ఇవి విసర్జించేటువంటి లాంటి పదార్థం మీద భూజ ఏర్పడుతుంది కిరణజన్య సమయోగిరి అయినటువంటిది జరగదు ఇలా ఉంటుందన్నమాట నివారణ విషయానికి వచ్చేసరికి ఏం జరుగుతుంది అక్టోబర్ నవంబర్ మాసాల్లో మనం ఏం చేయాలంటే మొదల దగ్గర చెట్టు చుట్టూ కూడా ఏం చేయాలంటే లిండేన్ పొడి మనం చల్లాలన్నమాట నలభై గ్రాముల మందు మొదల దగ్గర మనం చల్లుతూ ఉండాలి ఆకుల మీద కాయల మీద పురుగు ఎక్కువగా కనుక ఉందనుకోండి అప్పుడు ఎస్సిఫేట్ ఒక గ్రామ్ తీసుకోవాలి అలాగే మోనోక్పస్ అయితే రెండు మిల్లీ లీటర్ తీసుకోవచ్చు అలాగే క్లోరిపైర్ పస్ అయితే ఒక లీటర్ తీసుకుని కలిపి పిచికారీ చేయడం ద్వారా దీన్ని మనం చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అని అంటే ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుంది నవంబర్ నుంచి మొదలవుతుంది దీని తాలూకు ఉధృతి అలాగే ఎండాకాలం వరకు దీని తాలూకు ఉధృతి కంటిన్యూ అవుతూ ఉంటుంది సో అన్నిటి మీద కూడా గుంపులుగా అంటు ఉంటుంది దీంట్లో ఏంటంటే ఒక దూది లాంటి పదార్థంతో కీటకం అంతా కూడా కప్పబడి ఉంటుందన్నమాట దీనివల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి పత్రారతాన్ని కోల్పోవడము ఆ తర్వాత ఏంటంటే తేనె లాంటి పదార్థము మసి తెగులు ఆ తర్వాత కాయలన్నీ కూడా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ పిండి పురుగులు ఆశించినటువంటి కాయలు ఎలా మారుతాయంటే నల్లగా వికృతంగా మారుతాయి అదొక పాయింట్ అనమాట పిండిపురుగా ఆశించినటువంటి కాయలు ఏ విధంగా మారుతాయంటే నల్లగా వికృతంగా మారిపోతాయి ఆకారాన్ని కంప్లీట్గా అవి కోల్పోతాయి అన్నమాట సో నల్లని కాయలు సిట్రస్లో కాయలు నల్లగా మారిపోవడం ఇది సిమ్టమ్ అనమాట పెయిను బంకతలకు సిమ్టమ్ అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి నల్లని కాయలు అని పెట్టుకోండి కొంచెం ఎక్కువగా చదువుకోవడం వల్ల ఏంటంటే మనం ప్రధానంగా ఉండేటటువంటిది మనం బాగా రాయగలుగుతాం అది బాగా గుర్తుపెట్టుకోండి ఒక స్టెప్ ముందుకేసి చదవడం వల్ల ఎప్పుడూ ఏంటంటే మనకి ఏదైతే మనకి ఇచ్చారో దాంట్లో మనం ఎక్కువగా పట్టు సాధించడానికి అవకాశం ఉంటుందన్నమాట మనకి ఏదైతే ఇచ్చారో అదే మనం చదువుకుంటూ ఉన్నాం అనుకోండి అప్పుడు ఏంటంటే దాంట్లో కొన్ని మనం మిస్ అయిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను ఈ విధంగా నేను చెప్తున్నాను చెప్పేదంతా కూడా ఒక స్టెప్ ముందుకి వేసి నేను ముందు మీకు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది లేని పాయింట్స్ ఏమైనా ఉంటే మీరు అక్కడ నోట్ చేసుకోవచ్చు దయచేసి సో పూత పిందే రాలిపోవడం దిగుబడి తగ్గిపోవడం అన్నీ కూడా ఈ పిండి పురుగుల వల్ల సాధారణంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇది మనకి దీంట్లో ఉండేటువంటివి ఇంకా మనం దీంట్లో కొన్ని కొన్ని పెసలు ఉన్నాయన్నమాట జస్ట్ మీకు గుర్తు చేయడం కోసం నేను చెప్తాను అవి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నవి అనేటువంటిది పక్కన పెడితే ఈ నిమ్మ పంటలు ఆశించేటువంటి తెగుళ్ళలో మనము ఏం చూసామంటే ఇంతవరకు మనం చూసిన వాటిలో ఏంటంటే ఆకుమడుతు గురించి చూసాము అలాగే ఆకు తినే పురుగు లేదా నారింజ పురుగు గురించి మనం చూసాము అలాగే నల్లదోమ గురించి చూసామన్నమాట కాంతస్ వ్యాగ్లూని వ్యాగ్లూమి అని చెప్పాను కదా అది నల్లదోమ అలాగే పేను బంక చూసాం టాక్సోప్టెరా ఔరాన్షి ఎగిరే పేనుల గురించి చూసాం డయాఫోరినా సిట్రీ సిట్రస్ సిల్లా అని పిలుస్తాం దాన్ని సిట్రస్ సిల్లా అంటాం అనమాట అది బాగా గుర్తుపెట్టుకోండి తల్లి పురుగులు ఏం చేస్తే తలని ఆకులు కానించుతాయి పొట్టనేమో పైకి లేపుతాయి అనమాట ఇది సిట్రస్ సిల్లా అంటాం ఎగిరే పేన్ అంటారు ఎగురుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇది దీన్ని ఏమంటామంటే ఎగిరే పేను అంటాం అనమాట సిట్రస్ సిల్లా అలాగే తామర పురుగులు కూడా ఉన్నాయి దీంట్లో ఎలియో త్రిప్స్ స్పీషిస్ అనమాట స్కే స్కిట్టో త్రిప్స్ సిట్రి అని కూడా ఉన్నాయి తామర పురుగులు కూడా ఉన్నాయి ఇవి కూడా ఎక్కువగా నష్టాన్ని కలెక్ట్ చేస్తూ ఉంటాయి సేమ్ నష్టం అది కూడా రసాన్ని పీల్చడము ఇలాంటి నష్టాన్ని అవి కూడా కలెక్ట్ చేస్తూ ఉంటాయి కాయలపైన కూడా మచ్చలు ఏర్పడడం జరుగుతుంది తామర పురుగుల వల్ల కూడా ఇలాగే ఎర్ర పొలుసు పురుగులు రెడ్ స్కేల్స్ అంటాము ఆయిని డిఎల్ల ఔరాన్షి అలాగే జనరల్గా తెల్ల పొలుసు పురుగులు వచ్చేసరికి పిన్నాస్పిస్ స్పీషీస్ తెల్ల పొలుసు పురుగులు అనమాట అలాగే పిండి పురుగుల గురించి చెప్పుకున్నాం ప్లానోకోకస్ సిట్రీ అనేటటువంటిది అనమాట సో ప్లానోకోకస్ సిట్రీ అనేటువంటివి పిండి పురుగులు బెరడ్ తినేటువంటి పురుగులు కూడా మనకి దీంట్లో ఉన్నాయి ఎండ్రోబెలా క్వాడ్రీ నొటేటా అలాగే ఎండ్రోబెలా టెట్రానిస్ అనేటువంటివి దీని తలకు శాస్త్రీయ నామాలన్నమాట దీంట్లో ఒకటి ఉంది ఎక్స్ట్రాగా మనం చెప్పుకోలేదు ఒకటే ఉంది అదేంటంటే కాండం తొలిచేటువంటి పురుగు అనమాట దీన్నే లయం ట్రీ బోరర్ అంటారు అనమాట కాండం తొలిచే పురుగు అన్నా లయం ట్రీ బోరర్ అని చెప్పేసి అంటారనమాట కెలిడోమియం అంటారు దీని తాలూకు శాస్త్రీయ నామం వచ్చేసరికి కెలిడోమియం సింగ్టమ్ కెలిడోమియం సింక్టమ్ శాస్త్రీయ నామం కాండం తొలిచేటువంటి పురుగు లైమ్ ట్రీ బోరర్ దీని పేరన్నమాట లైమ్ ట్రీ బోరర్ ఇది దీనికి సంబంధించి చెదల గురించి మనం ఎలాగూ కూడా చెప్పుకున్నాము ఇంకా దీంట్లో కూడా ఒక ఈగ అనేటువంటిది ఉంటుంది బ్యాక్ట్రోసెరా స్పీషిస్ అనేటువంటిది అనమాట పండు ఈగ అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉంటాం ఇంకా దీంట్లో కాయ రసం పీల్చేటువంటి సీతాకోక చిలుకలు అనేటువంటివి కూడా కొన్ని ఉన్నాయన్నమాట ఎకోయా జనత అనేటువంటి తెలుసు కదా మనకి ఎకయా జనత దాసరి పురుగు అని చెప్తూ ఉంటాం అలాగే యుడోసిమా స్పీషిస్ అనేటువంటిది కూడా ఉంది ఇవన్నీ కూడా ఫ్రూట్ సకింగ్ మాత్స్ అనమాట ఫ్రూట్ సకింగ్ మాత్స్ అని అంటారు వీటిని కాయ రసం పీల్చేటువంటి సీతాకోక చిలుకలు కాయ రసం పీల్చే సీతాకోక చిలుకలు ఫ్రూట్ సకింగ్ మాత్స్ అని చెప్పి వీటిని పిలుస్తారనమాట యాక్చువల్గా వీటి గురించి కూడా మనకి ఇవ్వాల్సినవి ఉన్నాయి ఇవి ఏం చేస్తూ ఉంటాయంటే వీటి తలుపు రెక్కల పురుగులు ఏవైతే ఉన్నాయో ఇవి ఆ రసాన్ని పీల్చే ప్రక్రియలో ఉంటాయన్నమాట ఇది మనకి ముఖ్యమైనటువంటిది ఫ్రూట్ సక్కింగ్ మాత్స్ అని అంటాం కాయ రసం పీల్చేటటువంటి సీతాకోక చిలుకలు అనేటువంటివి ఉన్నాయన్నమాట ఈ బత్తాయి పండ్లు ఉంటాయి కదా ఇవన్నీ కూడా పక్వానికి వచ్చే దశలో ఇవి ఆశిస్తూ ఉంటాయన్నమాట ఈ కాయల పైన కాటు వేయడం అంటారు దాన్ని దాన్ని ఏమంటారు అంటే కాటు వేయడం అనమాట అలా చేసి రసాన్ని పీల్చడం వల్ల ఏమవుతుందంటే చాలా నష్టం జరుగుతూ ఉంటుందన్నమాట ఈ పండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కుళ్ళిపోతూ ఉంటాయి వాటిని కనుక మనం గట్టిగా ఒత్తి చూసామనుకోండి దాని నుంచి రసం బయటికి వస్తూ ఉంటుందన్నమాట ఏదైతే కాటుకి గురైనటువంటి కాయలు ఉంటాయో ఆ కాయల పైన రంధ్రం చుట్టూ ఏంటంటే కాయ బాగా మెత్తగా తయారైపోతుందనమాట ఎప్పుడైతే కాయ పైనుండే ఆ తోలు మెత్తగా తయారైపోయిందో సిలిండ్రాలు బ్యాక్టీరియా ఇవన్నీ కూడా దాని ద్వారా లోపలికి ప్రవేశిస్తాయి ఫైనల్గా కాయ అనేటువంటిది కుళ్ళిపోతుంది సి నామాల పురుగు ఎక్కువయ్యే జనత అనేటువంటిది ఉంది కదా దీని తాలూకు లార్వ ఆముదం ఆకులు మిగిలినటువంటి వీటి ద్వారా ఈ వీటన్నిటినీ కూడా తినడం జరుగుతూ ఉంటుంది ఈ ఆడ రెక్కల పురుగులు ఎప్పుడూ కూడా పొలం గట్లపై ఉండేటువంటి తిప్ప తిప్ప తీగలు అంటారనమాట అటువంటి వాటిలోనూ మిగిలినటువంటి పొదల్లో కూడా గుడ్లు పెడుతూ ఉంటాయన్నమాట అలాగా చేస్తూ ఆ లార్వా దశ ప్యూపా దశను అక్కడ మిగించుకున్న తర్వాత రెక్కల పురుగులు మళ్ళీ వచ్చి ఈ చీని కాయలు ఏవైతే ఉంటాయో వాటి పైకి వస్తాయి అంటే ఏంటన్నమాట సాధారణంగా ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే కీటకాల్లో మనకి ప్రధానంగా మొక్కలకి హాని కలిగించేటటువంటి దశలు ఏదంటే లార్వా దశ అంతే తప్ప గుడ్డు దశ ఏ విధమైన హాని కలిగించదు అలాగే ప్యూపా దశ కూడా ఏ విధమైన హాని కూడా కలిగించదు నైంటీ నైన్ పర్సెంట్ కీటకాల తాలూకు రెక్కల పురుగులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఏ విధమైన హాని కూడా కలిగించవు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఈ ఫ్రూట్ సకింగ్ మాత్స్ వచ్చేసరికి ఏమవుతుంటాయంటే ఏదైతే రెక్కల పురుగులు ఉన్నాయో ఈ రెక్కల పురుగులు ఏం చేస్తుంటాయంటే ఈ కాయలపైకి వచ్చి కాటు వేసి అక్కడ ఉండేటువంటి రసాన్ని పీల్చుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాయన్నమాట కాబట్టి ఈ ఈ రెక్కల పురుగులు ఈ చీనీ కాయలపైకి వచ్చి అక్కడ ఉండేటటువంటి రంధ్రం చేయడానికి లేకపోతే అక్కడ కాటు వేయడానికి ప్రయత్నం చేస్తాయి కాబట్టి ఈ నష్టం అంతా కూడా జరుగుతూ ఉంటుంది వీటినే ఏమంటారంటే ఫ్రూట్ సకింగ్ మాత్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారనమాట కాయ రసం పీల్చేటటువంటి మాత్స్ మాత్స్ అని అంటారు అవి సీతాకోక చిలుకలు అని అన్నారు లేకపోతే మాత్స్ అని కూడా మనం అనొచ్చు మాత్స్కి సీతాకోక చిలుకలకి తేడా అయితే మనకు ఉంది మాతలు అనేటువంటివి ఏంటంటే రాత్రిపూటే తిరుగుతూ ఉంటాయి సీతాకోక చిలుకలు ఎప్పుడు కూడా పగల సమయంలో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి మాతలు ఎప్పుడు కూడా అంత ఆకర్షణీయంగా ఉండవు బూడిద రంగులో ఉంటూ ఉంటాయి అదే సీతాకోక చెలుకలు ఎప్పుడు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి మంచి కలర్స్తో ఉంటాయి ఒకటేమో రాత్రిపూట ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి ఒకటేమో పగల పూట ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి వాటి ముఖ ముఖభాగాల్లో రకరకాలైన తేడాలు ఉంటాయి ఒక దాంట్లో ఒక రకమైన ముఖభాగాలు మరొక దాంట్లో ఒక రకమైన ముఖభాగాల్లో తేడాలు ఉంటాయి కదా అవన్నీ మనకి మామూలుగా తెలిసినటువంటివి అనమాట కాబట్టి ఇవి రాత్రిపూట ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ తెప్పతేగలు ఇలాంటివన్నీ కూడా ఈ కొ ఈ చీనీ తోటలు ఏవైతే ఉంటాయో వాటి చుట్టూ ఉండేటువంటి తిప్ప ది సంబంధించినటువంటి పాదులు ఇలాంటివన్నీ కూడా కొట్టివేయడం మంచిది అనమాట అలాగే దీని తాలూకు నివారణ మనం చేయాలంటే ఏం చేయాలంటే రాత్రిపూట లైట్లు పెట్టాలి అంటే లైట్ ట్రాప్స్ అనమాట తోటలో అక్కడక్కడ కూడా పళ్ళాల్లో కొంచెం ఎర్ర మందు పెట్టాలి ఎర్ర కలిపి పెట్టాలన్నమాట అని తీసుకోవాలి ఒక లీటర్ మందు తీసుకుని ఒక శాతం చక్కెర పండ్ల రసంతో కలిపి విషపు ఎర్ర అనేటువంటి దాన్ని ఒకటి తయారు చేయాలి మనకు తెలుసు కదా దీంట్లో ఏవైనా తోటల్లో మనం మిథైల్ యూజినాల్ పండు ఎరను తయారు చేస్తూ ఉంటాం ఈ మిథైల్ యూజినాల్ కూడా ఒక రకమైన అట్రాక్టెంట్గా పనిచేసి మగ కీటకాలు కూడా ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనమాట దీంట్లో కూడా మనం ఏం చేస్తామంటే మలాథియాన్ మనం తీసుకుని చక్కెర తీసుకుంటాం మలాథియాన్ తీసుకుంటాం పండ్ల రసంతో చేసినటువంటి విషపు ఎర్ర మనం తీసుకుంటాం అనమాట సో రెక్కల పురుగులు ఏం చేస్తుంటాయి అంటే వెలుతురుకి బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి వచ్చి ఆ లైట్ దగ్గరికి వచ్చి కింద నుండేటటువంటి రసాన్ని పీల్చుకుంటే తద్వారా చనిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది సో ఇది మనకి పరిస్థితి కొన్ని కొన్ని జిల్లాల్లో ఏం చేస్తూ ఉంటారంటే ఈ బత్తాయి కాయలు ఉంటాయి కదా బత్తాయి కాయలకి సపరేట్గా ఒక తాటాకతో ఒక చిన్న బుట్ట లాంటివి తయారు చేసి కడుతూ ఉంటారనమాట సో ఎందుకు కడుతూ ఉంటారు ఇవన్నీ కూడా అంటే పెరిగేటటువంటి దశలో ఈ బత్తాయి కాయల చుట్టూ కూడా ఒక తాటాకు బుట్ట లాంటిది కడుతూ ఉంటారు ఇప్పుడు ఈ ప్రాక్టీస్ బాగా అమల్లోకి వచ్చేసింది అయితే తాటాకు బుట్టలు కట్టట్లేదు కానీ మిగిలినటువంటి పేపర్తో చేసినటువంటి బుట్టలు ఇలాంటివన్నీ కూడా ఈ కాయల చుట్టూ కూడా పెట్టడం ఇప్పుడు జా సాధారణంగా జరుగుతుంది ఎందుకు ఇలా కడుతూ ఉంటారంటే ఈ రసం పిలిచేటటువంటి సీతాకోక చిలుకలు ఏవైతే ఉన్నాయో వాటి బారి నుండి కాపాడుకోవడానికి ఇలాగే చేస్తూ ఉంటారనమాట ఈ సీతాకోక చిలుకల నుండి రక్షణ పొందడమే కాకుండా ఇవి ఏం చేస్తుంటాయంటే తొందరగా పండడం కూడా జరుగుతుందనమాట ఆకుపచ్చ రంగులోనే అలా ఉండిపోకుండా తొందరగా పసుపు రంగులోకి మారడానికి చూడడానికి బాగా ఆకర్షణీయంగా ఉండడానికి కూడా జరుగుతూ ఉంటాయి మనకి ఇచ్చినటువంటి దీంట్లో ఈ ఫ్రూట్ సకింగ్ మాత్స్ అనేటువంటివి ఎంటర్ చేయలేదు కానీ ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట కాబట్టి ఎక్కువయా జనత అనేటువంటిది దానికి సంబంధించినటువంటి రెక్కల పురుగులు యుడోసిమా స్పీషీస్ అనేటటువంటివి అలాగే క్యాలిప్ట్రా స్పీషీస్ అనేటువంటివి వీటిని ఏమంటారంటే ఫ్రూట్ సకింగ్ మాతలు అంటారు నేను ఇది చెప్పడంలో ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఉందన్నమాట మనకి ఇంతకు ముందు ఉండేటువంటి గత మెటీరియల్స్లో ఏంటంటే రెక్కలు పురుగు దశలో పంటకి నష్టాన్ని కలిగించేటువంటి కీటకాల గురించి చెప్పండి అని అంటే మనం నిమ్మ సీతా ఇవన్నీ చెప్తూ ఉండేటువంటి వాళ్ళు సాధారణంగా దానికి ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే ఈ ఎఖోయా జనత అనేటువంటి దాన్ని మనం ఆన్సర్గా చెప్పుకోవచ్చు దాసరి పురుగు దానికి సంబంధించినటువంటిది ఆన్సర్గా చెప్పచ్చు అలాగే ఈ యూసోడిమా అనేటువంటిది సారీ యుడోసిమా అనేటువంటిది అలాగే క్యాలిప్ట్రా స్పీషిస్ అనేటువంటివి మనకి ఫ్రూట్ సకింగ్ మాత్స్ అనమాట మనం సిట్రస్ గురించి అంత చెప్పుకున్నప్పుడు ఈ ఫ్రూట్ సకింగ్ మాతలు గురించి చెప్పుకోకపోతే ఏం బాగుంటుంది కాబట్టి రసం పీల్చేటటువంటి మాతలు లేకపోతే రెక్కల పురుగులు అనేటువంటివి ఎక్కడ ఉంటాయి అది మనకి ఇంపార్టెంట్ అనమాట సాధారణంగా నీళ్ళ సీతాకోక చిలుకల గురించి చెప్తూ ఉంటాం కానీ రసం పీల్చేటటువంటి రెక్కల పురుగులు అనేటువంటివి ఏంటంటే మనకు ఉండేటువంటి సిలబస్కి సంబంధించి మనం చెప్పుకోవాలంటే ఎక్కువయా జనత ఇది బాగా గుర్తుపెట్టుకోండి నామాల పురుగు అని అంటాము దీనికి సంబంధించినటువంటి రెక్కల పురుగు ఈ నిమ్మ ఇటువంటి పంటలకు సంబంధించినటువంటి పళ్ళ కాటు వేసి అక్కడ ఉండేటటువంటి రసాన్ని పీల్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఇది కాటు వేసినటువంటి చోట కణజాలం అంతా కూడా మెత్తగా తయారవుతుంది ఆ తర్వాత కాయలన్నీ కూడా కుళ్ళిపోవడం జరుగుతుంటుంది కాబట్టి కొన్ని కొన్ని ప్రాంతాల్లో తాటాకుతో చేసినటువంటి బుట్టల్ని ఈ బత్తాయి కాయల చుట్టూ కూడా చుడతారు ప్రజెంట్ డేస్లో వచ్చేసరికి కాగితంతో చేసినటువంటి బుట్టలు ఇంకా కొన్ని కొన్ని వెరైటీగా ఉండేటటువంటి బుట్టల్ని ఈ వీటి చుట్టూ కూడా కట్టడం జరుగుతూ ఉంటుంది వేటి నుంచి రక్షణ కోసం అని అంటే రెక్కల పురుగుల నుంచి రక్షణ కోసం బాగా గుర్తుపెట్టుకోండి రెక్కల పురుగుల నుంచి రక్షణ కోసం అనమాట మనకు ఉండేటటువంటి లార్వాలు ఉన్నాయనుకోండి ఈ లార్వాలన్నీ కూడా పాకుతూ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ప్రయాణం చేయాలి మీకు చూ చూసుకోండి నేను చెప్తున్నాను ఎందుకోసం అలా చేస్తూ ఉంటారంటే రెక్కల పురుగులు ఉన్నాయనుకోండి వాటికి పాకాల్సినటువంటి అవసరం లేదు ఎగురుకుంటే వెళ్ళిపోతాయి అన్నమాట కాబట్టి ఎగురుకుంటే వెళ్ళిపోయి ఎక్కడ కాయలు ఉంటే అక్కడ ఒక కాటు వేయడం రసాన్ని పీల్చడం చేస్తూ ఉంటాయి అదే మనకి ఈ మన లార్వాలు ఉన్నాయనుకోండి అనుకోండి లద్దె పురుగులు ఉన్నాయనుకోండి అవి ఏం చేస్తుంటే కాండం మీదకి తిరగాలి కాండం మీద నుంచి లేత కొమ్మల మీదకి ప్రయాణం చేయాలి అలా ప్రయాణం చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఎక్కడ కానీ దశల్లో కీటకానికి సంబంధించి మనకు ఉండేటటువంటి దశల్లో కీటకంలో మనము చూసేటట్టయితే గుడ్డు దశ మనకి ఏ విధమైనటువంటి హాని కలిగించదు అలాగే లార్వా దశలు బాగా విపరీతంగా నష్టాన్ని కలిగిస్తాయి తొంభై తొమ్మిది శాతం నష్టాన్ని లార్వా దశలు కలిగిస్తూ ఉంటాయి ఆ తర్వాత వచ్చేటువంటి కోసస్థ దశ ఏ విధమైన నష్టాన్ని కలిగించదు ఎందుకంటే అది ఒక నిద్రావస్థ దశ కాబట్టి అది కలిగించేటటువంటి నష్టం చాలా తక్కువగా ఉంటుంది నష్టం అసలు నిద్ర హాయ్ ఫ్రెండ్స్ మధ్యలో బ్రేక్ సో నెట్వర్క్ ప్రాబ్లమ్తో ఆగిపోయింది ఇదన్నమాట సంగతి ఫ్రూట్ సకింగ్ మాత్స్ అనేటువంటి బాగా గుర్తుపెట్టుకోండి కొంచెం మనకి అది గుర్తుపెట్టుకోవాలి సో ఏంటంటే రెక్కల పురుగు దశలో నష్టాన్ని ఎక్కడ మనం చూస్తూ ఉంటామంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి అఖోయా జనత అనేటువంటిది మనకు ఉండేటువంటి సిలబస్లో మనకి బాగా అర్థం గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఎగిరే పెయిన్ వల్ల తెగ వచ్చేటువంటి శంకు తెగులు శంకురోగం అని చెప్తాం కదా శంకు తెగులు అనేటువంటిది వస్తుంది ఎగిరే పెయిన్ వల్ల అదే మనకి పెయిన్ బంక వల్ల వచ్చేటువంటిది ఏంటంటే ట్రిస్టిజ అనేటువంటిది వస్తుంది సాయి చరణ్ గారు సో ఈరోజు క్లాస్కి వచ్చినటువంటి వారందరూ కూడా చాలామంది ఉన్నారు అందరికీ కూడా రోహిత్ బాబు గుడ్ ఈవినింగ్ అఖిల్ గారు అలాగే వెంకటరమణ పిన్నింటి గారు హాయ్ వీరేంద్ర గారు హాయ్ సాయి లెంక జయరామ్ గంట రెగ్యులర్గా మన స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చారు ఎస్వి నారాయణ గారు అల్లు స్వాతి హాయ్ స్వాతి పి సాయి చరణ్ హాయ్ సాయి చరణ్ సిట్రస్ జిల్లా వల్ల వచ్చేటువంటిది శంకు తెగులు అంటాం మనం శంకు తెగులు రాక్ స్టార్ బుజ్జి సారీ నేను స్టార్ యాడ్ చేసేస్తున్నాను రాక్ బుజ్జి అనేటువంటిది ఉంది హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా ఏదైనా ఉన్నాయా ఇంకా మనం ఏమైనా మాట్లాడుకోవాల్సిన ఉన్నాయా రోజు వస్తున్నారు మీరు వచ్చే టైంకి నేను క్లాస్లోకి వెళ్ళిపోతున్నాను క్లాస్ అంతా అయిపోయిన తర్వాత మీరు అందరూ రెడీగా ఉంటున్నారు నేనే వదిలేసి వెళ్ళిపోతున్నాను కాబట్టి ఒక సెపరేట్ సెషన్ ఎప్పుడైనా కొంచెం మనం డిస్కషన్ కోసం పెట్టుకుందాం లేకపోతే ఏదైనా మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగడానికి పెట్టుకుందాం ఎందుకంటే అన్ని ఎగ్జామినేషన్స్ అన్నీ ముందు త్వరలోనే వచ్చేస్తున్నాయి జూన్ నెలలో చాలా వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి అదేవిధంగా జూలైలో ఎంట్రన్స్ టెస్ట్లు అన్నీ జరుగుతూ ఉంటాయి మనకు సంబంధించినంతవరకు అగ్రీ సెట్ అయితే జూన్ జూలై జూలై లాస్ట్ వీక్ కానీ లేకపోతే ఆగస్టులో కానీ ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడు కూడా కొంచెం లేటుగానే జరుగుతుందని ఊహించండి ఆగస్ట్లో జరిగితే చాలా తొందరగా జరిగినట్టు లెక్క కాబట్టి ఎప్పుడు అలాగే జరుగుతుంటుందబ్బా అందువల్ల పెద్దగా మనం కంగారు పడిపోవడానికి ఏం లేదు అగ్రికల్చర్ సెక్షన్కి సంబంధించిన వాళ్ళు ఎలాంటి కంగారు పడిపోవడానికి లేదు మన అగ్రికల్చర్ బీఎస్సీ అడ్మిషన్స్ ఎప్పుడు కూడా ఎప్పుడు జరుగుతుంటే తెలుసా సెప్టెంబర్ నెలలో జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ నెలలో మన ఏజీబిఎస్సీకి సంబంధించినటువంటి అడ్మిషన్స్ జరుగుతుంటాయి కాబట్టి మనకి ఏ విధంగానూ కూడా లేదు యాక్చువల్గా ఏం చేశారంటే మన షెడ్యూల్ అంతా మార్చుదామని చెప్పేసి పాపం చాలా ట్రై చేసి మన యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు సెలవులన్నీ కూడా కట్ చేసి అంతా చేసి ఏప్రిల్ నెల కరువు కల్లా కంప్లీట్ అయిపోయేటట్టు షెడ్యూల్ మెల్లిగా సెట్ చేశారు కానీ కరోనా వచ్చింది మొత్తం షెడ్యూల్ అంతా మాయమైపోయింది ఒక రెండు నెలల పాటు ఎంత కష్టపడి దాన్ని షెడ్యూల్ సరి చేసినప్పటికీ కూడా మామూలు షెడ్యూల్ అయ్యిందన్నమాట పాత రోజులు ఇలా ఉండేది గత ఐదారేళ్ల క్రితం అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులు కూడా ఎప్పుడు కంప్లీట్ అవుతుండేవంటే ఏప్రిల్ కొన్ని సందర్భాల్లో జూన్లో కూడా ఫైనల్ ఎగ్జామ్స్ జరిగాయి మీరు గుర్తుపెట్టుకోండి జూన్ నెలలో కూడా ఫైనల్ ఎగ్జామ్స్ అనేటువంటివి ఇంతకు ముందు రోజుల్లోనే జరిగాయి కరోనా లేనటువంటి టైంలోనే అలా జరిగాయి అనమాట అలాగా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ రెండు నెలలు బాగా కంట్రోల్ చేసి తీసుకొచ్చారనమాట ఏప్రిల్ ఎండింగ్ కల్లా కంప్లీట్ అయితే మన వాళ్ళు ఎంట్రన్స్ జూన్ నెలలో జూలై నెలలో పెట్టేసుకున్న తర్వాత ఆగస్ట్ నెలలో అడ్మిషన్స్ అవుతాయని చెప్పి మనకి పెట్టారు కానీ ఫైనల్గా మళ్ళీ కరోనా వచ్చింది మళ్ళీ సిస్టమ్ అంతా మామూలు పాత దానిలాగే తయారైందనమాట సో ఇది పరిస్థితి తెగుళ్ళ గురించి మీకు చెప్పినప్పుడు అన్నీ చెప్తాను వీలైతే రేపు ఈ తెగుళ్ళ గురించి మనం మాట్లాడుకుందామండి ఈ తెగుళ్ళు అంటే మనకి మెటీరియల్లో కొన్ని కొన్ని తప్పుగా ఉంటుంటాయి అనమాట అటువంటివన్నీ కరెక్షన్ చేసుకుంటూ చెప్తున్నాను కాబట్టి స్ట్రైట్గా ఏబిట్కి మనం చెప్పుకోవడానికి ఉండదు సిట్రస్ గ్రీనింగ్ కానీ ఇవన్నీ దేని వల్ల వస్తున్నాయి అలాంటివన్నీ కూడా మీకు అవి చెప్పినప్పుడు మీరు నోట్ చేసుకుందురు కానీ వీలైతే రేపటి నుంచి సిట్రస్ తెగుళ్ళ గురించి చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను మళ్ళీ క్రాప్ వదిలేసి వేరే దానికి వెళ్ళిపోతే ఏమవుతుందంటే మళ్ళీ దాన్ని కంప్లీట్గా వదిలేస్తాం మనం చూడండి పొగాకు చెప్పేటప్పుడు పొగాకు కేటకాలు అలాగే తెగుళ్ళు కూడా మనం చెప్పుకున్నాం అలాగే సిట్రస్ కూడా తెగుళ్ళు కూడా చెప్పేసుకుంటే ఒక పని అయిపోద్దని నేను అనుకుంటున్నాను కాబట్టి వీలైతే రేపు సిట్రస్ తెగుళ్ళు చెప్తాను ఏ తెగులు దేనివల్ల వ్యాప్తి చెందుతూ ఉంటాయనేటువంటిది చెప్తా ఉంటాను నేను ఏం పర్వాలేదు అంటే ఇప్పుడు ఏంటంటే తెలంగాణ వాళ్ళకి ఒక సిలబస్ ఉంటుంది ఆంధ్ర వాళ్ళకి ఒక సిలబస్ చిన్న చిన్న తేడాలతో ఉంటుంటాయి కాబట్టి రెండింటికి ఇబ్బంది కలగలేకుండా అది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మళ్ళీ రేపు తెగుళ్ళ గురించి చెప్పుకుందాం అప్పుడు మీకు డౌట్ క్లారిఫై చేస్తాను మీకు క్లారిటీ ఉంటుంది అప్పుడు ఓకేనండి ఇంకా ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఏమైనా అడగండి నేనైతే దాదాపు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ దాకా అలా వాగుతూనే ఉంటున్నాను సారీ దీన్ని వాగడం అనకూడదు పాఠం చెప్తూనే ఉంటున్నాను ఓకే సో నాకు కూడా ఒక రకమైనటువంటి ప్రాక్టీస్ అనమాట బాగా ఆడియో రూపంలో ఎలా చెప్పాలి అనేటువంటిది ఒక ప్రాక్టీస్ సో అది బాగా వన్ మంత్గా అన్నీ చేస్తున్నాను కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే నేను చేసుకున్నాను నా వరకు నేను చెప్పేటప్పుడు పాఠాలు చెప్పేటప్పుడు ఏంటంటే క్లారిటీ క్లారిటీగా చెప్పడం అనేటువంటిది కొంచెం నాకు ప్రాబ్లం ఉంది ఇంతకు ముందు అనమాట అంటే ఫాస్ట్గా వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంటుంది క్లాసులో పాఠాలు చెప్పేటప్పుడు ఏంటంటే మాట్లాడే విధానంలో చిన్న తేడా నేను గమనించాను అనమాట నా వీడియో క్లాసులు గమనించినప్పుడు నాకు చిన్న తేడా కనిపించింది ఇది ఇలా కాకుండా ఇంకా కొంచెం మనం పట్టి పట్టి చెప్తే బాగుంటుందేమో అని అనిపించింది మాట వేగాన్ని తగ్గించకుండా క్లారిటీతో చెప్పాలి అని ఒక ప్రయత్నం చేశాను దాంట్లో ఈ నెల రోజులు బాగా ప్రాక్టీస్ జరిగింది నాకు ఆ విధంగా నేను బెనిఫిట్ అయ్యాను నాకు తెలిసినంతవరకు ఈ పాఠాలు విన్నందువల్ల మీరు ఇంకా ఎక్కువ బెనిఫిట్ అవుతారని నా ఉద్దేశం అనమాట కాబట్టి నా ఇంప్రూవ్మెంట్ కొంత ఉంటుంది నా వాయిస్ మాడ్యులేషన్లో కానీ మాట్లాడే విధానంలో కానీ కొంత తేడా అయితే నేను కొంచెం గమనించాను అనమాట కొంచెం ప్రాక్టీస్ చేశాను మీరు కొంచెం నా పాత వీడియోలు చూసినటువంటి వాళ్ళకి ఇప్పుడు దీన్ని చూసేటువంటి వాళ్ళకి కొంచెం తేడా అనేటువంటిది మీకు తెలుస్తుంది అది మీరు గమనించారని అయితే నేను అనుకుంటున్నాను అనమాట స్వాతి మీకు ఏమైనా తేడా తెలుస్తుందా తర్వాత ఫోన్ చేసి చెప్పండి సో ఇదండి సంగతి సెలవులన్నీ అయిపోతున్నాయి ఈ వచ్చే మూడు నాలుగు రోజులు చాలా ఎండలు విపరీతంగా ఉంటాయని చెప్తున్నారనమాట కృపారాణి గారు వెల్కమ్ ఈ వచ్చే మూడు నాలుగు రోజుల పాటు ఎండలు చాలా విపరీతంగా ఉంటాయని మనకి కాషన్ ఇస్తున్నారు దయచేసి ఎండలోకి అయితే వెళ్ళకండి పది గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వెళ్ళకండి ఈవినింగ్ మళ్ళీ ఐదు గంటల తర్వాతే ఏదైనా పని ఉంటే బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళడం అనేటువంటిది అంత ఇదైనటువంటిది ఏమీ కాదు ఎలాగూ కరోనా ఒకటి ఉంది కదా చూసారా ఇప్పుడు ఇంతవరకు ఏంటంటే ఇంతకుముందు పట్టణాల్లో మాత్రమే కరోనా ఉండేదన్నమాట ఇప్పుడు గ్రామ గ్రామాలకి కూడా విస్తరించింది ఇంతకు ముందు ఎంత కంట్రోల్డ్గా మనం కరోనా రాకుండా కాపాడుకున్నామో ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ కూడా కరోనా అనేటువంటిది వ్యాపిస్తూ ఉంది గ్రామాల్లో కనుక కరోనా వచ్చిందంటే దాన్ని ఆపడం మరి ఎవరి తరము కాదు కాబట్టి కొంచెం అందరూ జాగ్రత్తగా ఉండాలి మనందరూ కూడా గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళమే కాబట్టి గ్రామాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒక్కసారి స్ప్రెడ్ అయితే మనం దాన్ని ఆపే పరిస్థితి ఉండదు కాబట్టి మనం ఏదైతే ఆలోచనలు చేసామో మనకి ఫ్యూచర్ మీద ఎంత అయితే ఆలోచనలు ఉన్నాయో వీటన్నిటినీ మనం సాకారం చేసుకోవాలి అని అంటే చాలా జాగ్రత్తలు అయితే పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఏం పర్లేదులే అని మాత్రం సులువుగా తీసుకోకండి ఇప్పటికిప్పుడే ఆటలాడకండి ఇంకా గ్రామాల్లో ఊరికే రోడ్ల మీద అయితే తిరగకండి సబ్జెక్ట్ అంతా నేర్చుకోవడానికి చేయండి ఇంటి దగ్గరే ఉండండి అత్యవసరమైతే అవసరమైతే మాత్రం బయటకు వెళ్ళండి వచ్చిన తర్వాత సరైనటువంటి జాగ్రత్తలు అయితే అది తీసుకోండి అసలే ఎండలు విపరీతంగా కాస్తున్నాయి ఊరికి ఎక్కువ వాటర్ అయితే ఎక్కువ తాగండి అందరికీ అదే చెప్తూ ఉంటాం రెగ్యులర్గా ఎక్కువ వాటర్ తీసుకోండి దాంతోపాటుగా ఇంటి పట్టునే ఉండడానికి ప్రయత్నం చేయండి అలా చేయండి దాంతోపాటు చదువుకుంటూ ఉండండి మన గ్రాండ్ టెస్టులు అవన్నీ రాస్తున్నారో లేదో నాకు తెలియట్లేదు సో కనుక మీరు అది రాయకపోతే నేను వెంటనే దాన్ని ఆన్లైన్ నుంచి తీసేస్తాను ఎప్పుడైనా రాసుకోవచ్చులే అని చెప్పేసి బాగా లేట్ చేస్తున్నారు చాలామంది సండే ఈసారి పెట్టేటువంటి టెస్ట్లు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా ఒకరోజు రెండు రోజులు ఉంచిన తర్వాత తీసేస్తాను ఈసారి ఎందుకంటే ఎప్పుడైనా రాయొచ్చు అని చెప్పేసి తీరుబడిగా చేస్తున్నారు అలా కుదరదు మీరు ఎలా రాస్తేనే దాని ఉపయోగం ఉంటుంది మనకి ఎగ్జామ్ మళ్ళీ ఉండదు కదా లింక్ మళ్ళీ ఉండదు అనే ఫీలింగ్ వచ్చింది అనుకోండి అప్పుడు మాత్రం మీరు రాయగలుగుతారు లేకపోతే ఎలా రాస్తారు పర్వాలేదు ఇప్పుడొకప్పుడు చేయించలే ఉంటుంది కదా అని అనుకుంటారు ఏమంటారు షణ్ముఖ సాయిరామ్ హాయ్ హై ఓకే ఈరోజుకి ఇలాగ ముగించేద్దాం డౌట్స్ ఏమైనా ఉంటే పెట్టండి దీన్ని అందరికీ షేర్ చేయండి ఇలాగ క్లాసులు అనే విషయాలు అందరికీ చెప్పండి ఫేస్బుక్లో ఎక్కడ ఏంటి అనేటువంటిది చాలామందికి డౌట్ అనమాట కాబట్టి అలాంటి వారందరికీ కూడా మీరు దీన్ని షేర్ చేయండి ఇది సంగతి సో ఇక్కడితో క్లాస్ ముగించేద్దాం విజయ్ కుమార్ ఎగ్రీ అకాడమీ సాలూర్ విజయనగరం నుండి నేను మీ విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను ఎయిట్ వన్ టూ ఫైవ్ డబల్ ఫోర్ త్రీ వన్ సిక్స్ త్రీ ఇది నా నెంబర్ చాలామంది చాలా సందర్భాల్లో ఫోన్ చేస్తూ ఉంటారు నేను ఆ టైంలో ఏదైనా వర్క్ చేయడం కానీ లేకపోతే ఏదైనా వర్క్లో ఉండేటప్పుడు ఫోన్లో అయితే లిఫ్ట్ చేయలేము అలాంటప్పుడు ఏదైనా మెసేజ్ పెడితే కొంతైనా రెస్పాండ్ అవడానికి అవకాశం ఉంటుంది చేసిందే అలా చేస్తూ చేస్తూ ఒకసారి పదిహేను పది కాల్సు పదిహేను కాల్స్ అలాంటివన్నీ చేయకండి చేస్తే ఒకసారికే తీస్తాను ఒకటే మీకు గుర్తు ఏంటంటే నేను అందుబాటులో ఉన్నాను అంటే మాత్రం వచ్చినటువంటి మొదటి కాలే రెస్పాండ్ అవుతాను ఒకటికంటే ఎక్కువసార్లు చేస్తే తీస్తారేమో అనేటువంటి అత్యాసులు ఎట్టి పరిస్థితులను పెట్టుకోవద్దు ఒకసారి తీయలేదు అని అంటే తీయలేనట్టే లెక్క కాబట్టి ఒకటి కంటే ఎక్కువసార్లు చేస్తే మాత్రం తీసేస్తారనే అత్యాస్కి పోవద్దు దయచేసి అలాంటి వ్యక్తి పరిస్థితులు జరగదు ఎందుకంటే నేను కావాలని తీయకుండా ఉండను కాబట్టి మీరు చేశారు అని అంటే వెంటనే నేను తీయడానికి ప్రయత్నం చేస్తాను లేదు అని అంటే ఏదైనా వర్క్లో ఉన్నట్టు గ్రహించండి ఏదైనా ఇప్పుడు మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈరోజుకి మళ్ళీ రేపు కలుసుకుందాం మరొక క్రాప్తో లేకపోతే మళ్ళీ సేమ్ క్రాప్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇవన్నీ కంప్లీట్ చేస్తాను మీరు ఎంతమంది వచ్చినా సరే నేను ఈ క్రాప్లన్నీ కూడా కంప్లీట్ చేస్తాను దయచేసి నన్ను ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ రేపు ఇదే ఛానల్లో ఇదే టైంకి ఇదే చోట మళ్ళీ ఇవే కార్యక్రమాలతో మళ్ళీ మనం కలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్